విమోచించబడిన ప్రజలముగా కిరీతులుగా కూడి రావడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపంత కొరకై స్తోత్రములు. తిరిగి గత దినాల్లో గత మాసాల్లో మీ మహా కనికరము కృపను మాకు అనుగ్రహింప చేసినారు, దయచూపించినారు, కాపాడినారు, వాక్రదీర్చినారు, పోషించినారు, సంరక్షించినారు. తిరిగి పదో మాసం మొదటి పరదినములో నీ నామమున నీ ప్రజలముగా తండ్రి హోరేబులు ఆరాధించిన కొరకై రావటానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మరి ఈ దినమంతటిలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మేమార్థమయ్యేయండి మీ ఆరాధన అనంతరము ప్రొసెషన్గా బయటికి వెళ్ళుట, మరి సండే స్కూల్ ప్రోగ్రాం లైవ్లో ఇచ్చుట, తిరిగి సహోదరుల కూడిక, తిరిగి సాయంకాలం సువార్త కూడిక, ప్రభా అన్ని విషయాల్లో మీ ఆత్మాభిషేకము చేత నింపి మీ ప్రక్షేమార్థమే మీరు వాడుకోనండి. వరక్కర కొలది కొన్ని మాటలు అనుగ్రహింప చేస్తున్నారండి. వచ్చిన వారు బట్టి మీ స్తోత్రములు, రావత్సరవాన్ని నడిపించవలసినగా ప్రార్థన చేస్తున్నాం. సర్వతిక సంఘాల్లోని దాసులను కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ స్థలాలకు వెళ్ళేటువంటి దాసులను కూడా క్షేమంగా తీసుకెళ్లి ప్రభా బలపరిచి వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. తిరిగి నిన్న సాయంకాలం మందిర పరిచర్య, ఈ దినం ఉదయకాలం మందిర పరిచర్య, వంటి పరిచర్యలు కూడా సహాయపడినారు. తిరిగి 10 గంటల లోపల నీటిలో కనబడటానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అట్ట మీ రక్త పురోషిందికి వస్తూ మమ్మల్ని కనికరించి క్షమించి కడిగి శుద్ధులుగా చేసి మీ ప్రజల క్షేమార్థమై బలపరిచి వాడుకోమని ఆరాధనలో భరలో చివర్తమానములో పాటల్లో వాయిద్యలు వాయించి విషయాల్లో మీ కృపను అనుగ్రహింప చేస్తున్నామని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుండి. దయచేసి పాట సంఖ్య 82, స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి. పాట సంఖ్య 82, శ్రీరాయణ
Oh,
Shukala, Kaya Mulato, Dar
పాట సంఖ్య నూతనంగా చేర్చుకున్న పాటల నుంచి మరి ఏడో పాట ఆనందము ప్రభు నా కొసగెను. పాట సంఖ్య 7 పాట మరి చివరిగా ఉంటుంది నూతనంగా చేర్చుకున్న పాటలో పాట సంఖ్య 7 ఆనందము ప్రభు నా కొసగెను. ఆనందము ప్రభు నాకు సుగెను నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సుగెను నా జీవితమే మారెను. నాయుల్లమందు యేసు వచనమున జీవితయ జీవితమే మా
చివరిగా పాట సంఖ్య మరి 67 స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్ర పాట సంఖ్య 67 చివరి వచనం లేచి పాడుకుందాం. దయచేసి ముందుకు రావటానికి ప్రయత్నించండి, లైన్కు ఒక నలుగురు ఉండడానికి ప్రయత్నించండి, సహోదరులు కూడా చివరి వచనం పాడేటప్పుడు లేచి ముందుకు రావడానికి మరి ప్రయత్నించండి. ముందు రెండు లైన్లు యవనస్త్రాలకు ఇవ్వండి. దయచేసి పాట సంఖ్య 67 స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా పవిత్ర జ్యోత ఘన సేనాధిపతికి ఉన్నత స్తుతులైలో Bye.
పాడి స్తుతించుడి రక్షణం చేయించుడి ప్రభావ మహిమలు పరమాధ్యాని దయచేసి ఆరాధించుకోమనుపు మనం వాక్యం విందాం. మన ఆరాధనలో ప్రవేశించక మునుపు దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 5:9-10 కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5:9-10 కలిసి చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలను ఇప్పుడకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేస్తేవి గనుక వారు భూలోకి ముందు ఏలుదరని క్రొత్త పాట పాడదురు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 కూడా కలిసి చదువుకుందాం. 6:20, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు గణమైన దేవ, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చేస్తున్నాయన దేవా. ఈ ప్రభుదినమైన వివిధ స్వయమైన బిడ్డలుగా మీ మందిరం చేరి ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామ మహిమపరచుటకు, మీరు గణపరచుటకు మీరు మాకు ఇచ్చే సమయాన్ని బట్టి, ఇచ్చే సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. దేవా, స్వయం చదువుకున్న వాక్య భావం జ్ఞాపకం చేసుకున్నాయన, చదువుకున్న వాక్య భావం నిర్మించుటకు ఎంత మాతకుని ఏకు లేని వారు, జ్ఞానం లేని వారు మీరే నన్ను బలపరచండి, మీ ఆత్మత నింపండి. మీరు మాకు అవసరమైన మీ పనులకు మద్దతు చేయని ప్రార్థిస్తుంటున్నాను. దేవాలను కాలు చేయండి ఆయన. నా సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం తీసివేసి నన్ను కేవలం మీ నోటికి పూరగా మాత్రమే వాడుకొని మీరే మహిమపొందమని ప్రార్థిస్తుంటున్నాను. దేవ, మా అందరితో మీరు మాట్లాడండి ఆయన. దేవా, మీరే సహాయం దయచేయండి ఆయన. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే కూడా ఎంత మాత్రం కూడా ఏకుని కాలం స్థానం ఒప్పుకుంటున్నాను. అత్యల్పుల మీద అవసరం మీరే నన్ను బలపరిచి ఇష్టానుసారంగా వాడుకుని మీరే మహిమ పొందమని మా ప్రార్థన ఆలకించి
ప్రార్థన ప్రతిఫలమని అల్పనే మీద ఆస్తున్నాను మీ స్థలకు అప్పచెప్తూ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తున్నామున స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమేన్. చదవన్న వాక్య భాగములు మొదటిగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కనుక 9వ వచనంలో ఈ చివరి 2 లైన్లు మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఒక యాజకులంగాను చేస్తివి కనుక వారు భూలోక ముందు ఏదరని కొత్త పాట పాడదురు. క్షమించండి, ముందు నుంచి చదువుకుందాం. ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులంగాను చేస్తివి కనుక వారు భూలోక ముందు ఏదరని కొత్త పాట పాడదురు. కనుక చదువున్న వాక్య భాగంలో మరి ఆయా వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ ఏమంటారు, దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు ఎవరి కొరకు, దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులంగాను చేస్తేవి. కనుక దేవుని కొరకు అన్నాడు. ఈ మాట కొంత జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కొరకు అనగా మొట్టమొదటగా సృష్టికర్తన దేవాది దేవుడు సృష్టి యావత్తును కూడా మాట మధ్యత కలగజేసిన వాడిగా ఉంటున్నాం, మనకు అందరికి తెలుసు. అనగా దేవుడు కలుగును కాక అని చెప్పగా అవన్నీ కూడా అలా సృష్టి అంతా కూడా కలిగినట్లుగా మనము చూస్తాం. అయితే మానవుని మాత్రము తానే స్వయంగా దేవుడే స్వయంగా నీళ్ళ మట్టిలోంచి కొంత మట్టిని తీసుకొని తన పోలిక చొప్పున తన స్వరూపమున అనగా తను ఎలాగుంటే అలాగుననే తయారు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన కొరకు, దేవుని కొరకు, దేవుని కొరకు దేవుడు ఎలాగుంటే అలాగే తయారు చేసుకున్నాడు. ఎందుకు? మరి ఎల్లప్పుడు కూడా ఆ మానవుడు తను గణపరచాలని, తను హెచ్చించాలని, తను పూజించాలని, తన మాటకు లోబడి ఉండాలని ఆ విధంగా దేవుడు స్వయంగా తాను మొదటి మానవుడు ఆదామును హవ్వను తయారు చేసుకునేవాడుగా ఉంటున్నాడు. అనగా దేవుడు ఎలాగుంటే అలాగే తయారు చేసుకున్నాడు. అనగా దేవుని కొరకు, అనగా ఆయన ఎప్పుడు కూడా గణపరిచేవారిగా ఉండాలని, ఆయన మాటకు లోబడి ఉండాలని, ఆయన పూజించేవారిగా ఉండాలని ఆ విధంగా ఆశించే ఆ విధంగా సృష్టికర్త దేవాదేవుడు మొదటి మానవుని తయారు చేసుకున్నాడు. అయితే దేవుని యొక్క స్వరూపంలోంచి వారు తొలగిపోయిన వారిగా ఉంటున్నారు. దేవుని యొక్క సంకల్పంలోంచి వారు తొలగిపోయిన వారిగా ఉంటున్నారు. దేవుని యొక్క మాటకు విధేయత చూపక, దేవునికి లోబడక, దేవుడు ఎందుకైతే వారిని తయారు చేసుకున్నాడో ఆ ఉద్దేశాన్ని మరి భంగపరిచిన వారిగా ఉంటున్నారు. అపవాది చేత ప్రేరేపించబడి దేవుడు చేయొద్దని చెప్పిన పని చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని దృష్టిలో పాపలుగా తీర్చబడ్డారు. మరి దేవుని యొక్క ఉద్దేశం అంతా కూడా ఆ విధంగా తప్పిపోయింది. ఆయన కొరకు దేవుడు తయారు చేసుకున్నాడు. అయితే అపవాది ఆయన నుంచి వారిని దొంగిలించిన వాడిగా ఉంటున్నాడు. అపవాది యొక్క చెరలోకి వారు మరి పోయి తొలగిపోయిన వారిగా ఉంటున్నారు, దేవునికి దూరంగా పోయిన వారిగా ఉంటున్నారు. అయితే ఆనాడు ఆ యొక్క ఆదాము ద్వారా కోల్పోయిన ఆ యొక్క పరలోక భాగ్యాన్ని, దేవుని గణపరిచేదాన్ని, దేవుని హెచ్చించేదాన్ని, దేవుని కొరకు జీవించేదాన్ని మరలా ఇచ్చేదానికి ప్రభునేసు క్రీస్తుగా తాను ప్రభునేసు క్రీస్తు లోకానికి వచ్చి మనందరి కొరకు మరణితమయ్యే కలుసులో తన ప్రాణాన్ని బలిపెట్టి తిరిగిలేసిన ద్వారా ఆయన నామది సువాసమంచు ద్వారా మనందరినీ కూడా ఆయన పిల్లలుగా మరి చేసుకునేవాడుగా ఉండాలి. తిరిగి దేవునికి ఉద్దేశాన్ని నెరవేర్చుకునేవాడుగా ఉండాలని దేవుడు, దేవుని గణపరిచే వారికి ఉండాలని మనమందరం కూడా ఆ విధంగా ప్రభునేసు క్రీస్తు ద్వారా ఆ ఉద్దేశం నెరవేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ దేవుని కొరకు మనుషులను కొని అనగా అది సృష్టికర్త దేవా తండ్రి దేవాదేవుని కొరకు మనుషులను కొన్నవాడిగా ఉంటున్నాడు. ఏ విధంగా ఉన్నాడు, ఎలా కొన్నాడు? కొనాలంటే ముందుగా ఎక్కడైనా ఒక దగ్గర ఉండాలి, మనం అమ్మబడి ఉండాలి. కనుక మనము ఎలాంటి వారం చెప్పండి చూడండి, మనం ఏ విధంగా మరి అమ్మబడిన వారంగా ఉంటామే. రోమిల రాష్ట్ర పత్రిక రోమా చూడండి 7వ అధ్యాయము
ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదవండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఏమంటే పాపానికి అమ్మబడి అని చెప్పి ఇక్కడ అపొస్తలుని పౌలు అంటున్నాడు. కనుక మనం అందరం కూడా పాపానికి అమ్మబడ్డవారిగా ఉంటున్నాం. ఆనాడు అపవాది అవలను ఆ విధంగా దేవుని దేశంలోంచి తొలగిపోయేవారిగా చేసిన వాళ్ళగా ఉంటున్నాడు. ఆ విధంగా పాప దాసత్వంలో అందరూ కూడా మరి ఆ మంత్రి మామూలు చేసిన ఆ పాపాన్ని బట్టి అందరం కూడా చిక్కుకున్న వారిగా ఉంటున్నాం. ఆ పాపానికి అమ్మబడిన వారిగా ఉంటున్నాం. పాపానికి మనము అమ్మబడిన వారిగా ఉంటున్నాం. ఇంకా చూడండి, ఇంకా దేనికి అమ్మబడ్డాం? యెషయా గ్రంథము 50వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగపతి ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మను అమ్మివేస్తుని మీ దోషులను బట్టి మీరు అమ్మబడి తిరి. చాలు, ఏమంటా మనము? మీ దోషులను బట్టి మీరు అమ్మబడి తిరి, అనగా మన దోషాలను బట్టి మనము అమ్మబడ్డ వారిగా ఉంటున్నాం. మన పాపాన్ని బట్టి అమ్మబడ్డ వారిగా ఉంటున్నాం. మన దోషాలను బట్టి అమ్మబడ్డ వారిగా ఉంటున్నాం. అనగా అపవాది యొక్క ఆ యొక్క చెరలో మనం ఉన్నవారిగా ఉంటున్నాం. అపవాది మనలను దొంగిలించిన వాడిగా ఉంటున్నాం. అనగా మనము అమ్మబడ్డ వారిగా ఉంటున్నాం. మన దోషాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి ఆ విధంగా అమ్మబడ్డ వారిగా ఉన్నాం. మనలను ఆయన కొన్నాడు. ఏ విధంగా కొన్నాడు? ఎలా కొన్నాడు? ఏదన్నా ధనదానాలు ఇచ్చి, అనగా వెలగా ఇచ్చి కొన్నాడా? అనగా కొంత బంగారం కానీ, లేకపోతే కొంత వెండిని కానీ, లేకపోతే ఎంతో డబ్బును కానీ, ఇంకా ఏదన్నా మరి వెలగా ఇచ్చి ఆ విధంగా కొన్నవాడిగా ఉంటున్నాడా? లేదండి. ఆయన అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని కొన్నవాడిగా ఉంటున్నాడు. పేతురు రాసిన మొదటి అధ్యాయము 18వ వచనం చదవండి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థపాత్రను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగురు కదా. కనుక అమూల్యమైన రక్తం చేత, అనగా వెలకట్టలేని రక్తము, విలువ కట్టలేని రక్తము, ఆ రక్తము ఇంత అంత అని చెప్పేదానికి లేదు. అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలమైనటువంటి గొర్రెపిల్ల వంటి ఆ క్రీస్తు రక్తము చేత మనం విడిపించబడిన వాడిగా ఉంటాం. అనగా ఆ రక్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు విలువగా చెల్లించిన వాడిగా ఉంటున్నాడు. ఆ రక్తాన్ని ఆ కల్వరిశిలో విలువగా చెల్లించి మన యొక్క పాపస్థితి నుంచి మనం విడిపించిన వాడిగా ఉంటున్నాడు. పాపానికి అమ్మబడిన వారము, మన దోషాలను బట్టి అమ్మబడిన వారము, అలాగా పాపానికి అమ్మబడిన మనము, మనలను దోషాలకు అమ్మబడిన మనలను ఆ పాప నుంచి విడిపించేదానికి, ఆ పాప నుంచి రక్షించేదానికి, ఆ పాప నుంచి విడుదల దయచేసేదానికి ఆయన రక్తాన్ని విలగా చెల్లించిన వాడిగా ఉంటున్నాడు. అది వెలకట్టలేని రక్తము, అమూల్యమైన రక్తము. అది ఎలాగొచ్చింది ఆ అమూల్యమైన రక్తము? ఎలాగ చిందించాడు? ఆ కలవరిశిలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఎంతగానో ఆయన శ్రమపడ్డవాడుగా ఉంటున్నాడు. ఆయన పొందిన ఆ శ్రమలు, ఆ బాధ వర్ణనాతీతము కేవలం మన కొరకు, మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము, మన అపరాధాల నిమిత్తము. ఆ ప్రభునిస్తు క్రీస్తు వారు ఆయన ఎంతో గొప్ప దేవుడైండి కూడా, తండ్రి కృపాసురుడు ఆసురుడైన గొప్ప దేవుడైండి, పరలోక రాజ్యంలో కోట్ల కొలది దూతల చేత నిత్యము మానక పరిశుద్ధుడు అని పగడపరుచున్న దేవుడైండి, తండ్రి సింహాసనం మీద ఆసురుడైండి, ప్రకాశమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న గొప్ప దేవుడైండి,
అంతటి ఆగొప్ప దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించడానికి మన అపరాధాల నుంచి మనల్ని విడిపించడానికి మనందరి కొరకు తన ఆ పరలోక వైభవం అంతా కూడా విచ్చిపెట్టుకున్నాడు మన నిమిత్తం మన కొరకు మనలో ఒకనిగా మన స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు మనం పొందవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన పొందిన వాడిగా ఉంటున్నాడు మనకు బదులుగా ఆయన మరణించిన వాడిగా ఉంటున్నాడు వాస్తవానికి మన పాపాన్ని బట్టి మన దోషాన్ని బట్టి మన అపరాధాలను బట్టి మన శిక్ష అనుభవించాలి మనం బాధ అనుభవించాలి అయితే ఆ ప్రేమగల దేవుడు ఆ ప్రభువేసుక్రీస్తు వారు మన కొరకై ఆ కల్వరిలో ఆ భయంకరమైన మరణాన్ని పొందిన వాడిగా ఉంటున్నాడు దేవుని వాక్యం బైబిల్ గ్రంథములో రోమీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి రోమా 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైన గానీ క్రీస్తు మన కొరకు చనిపోయెను ఆ కల్వరిలో అదేదో సాధారణమైన మరణం కాదు బీడా ఆ భయంకరమైన కల్వరిలో మరణాన్ని నీ కొరకు నా కొరకు పొందిన వాడిగా ఉంటున్నాడు ఆ యొక్క రక్తాన్ని ధారగా చిందించేదానికి ఆ రక్తాన్ని వెలగా చెల్లించేదానికి ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నో బాధలు అనుభవించారు ఆయన ఎంతగానో హింసించిన వారిగా ఉంటున్నారు ఎంతగానో బాధపరిచిన వారిగా ఉంటున్నారు ఆయన ముఖంపై పిడిగుద్దులకు బుద్ధారు గడ్డపు వెనుకలు పెరిగి వేశారు మనం చేసిన పాపాలంతటిని బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ పవిత్రమైన చేతుల్లో నీ దాక్షిణ్యంగా మేకులు కొట్టబడ్డాయి ఆ గాయాల గుండా రక్తము ధారలు ధారలుగా చిందించబడినట్టున్నది అదేవిధంగా ఆయన ఆ పవిత్రమైన పాదాలలో ఆ శుద్ధమేత్తని పాదాలలో నీ దాక్షిణ్యంగా మేకులు కొట్టబడ్డాయి ఆ గాయాల గుండా కూడా రక్తము ధారగా చిందించబడినది ప్రకృతిలో కూడా మల్లెప్పుడు పొడవబడి ఉంటున్నది ఆ గాయం గుండా కూడా రక్తము ధారగా చిందించబడి ఉంటున్నది ప్రభు యేసుక్రీస్తు వారి తలలో ముళ్ళకీడం గుచ్చబడి ఉంటున్నది ఆ గాయాల గుండా కూడా ఆ తలంత గాయాలై ఆ గాయాల గుండా రక్తము ధారలు ధారలుగా చిందించబడి ఉంటున్నది పరలోక రాజ్యములో తండ్రి కుడిపాసున ఆశీర్వడండి ప్రకాశమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న దేవుడు అంతటి ఆ గొప్ప దేవుడు మహిమాస్వరూపైన దేవుడు ఆ కల్వరిలో మింటికి మంటికి మధ్యన ఆ మూడు మేకుల పైన రక్తపు ముద్దవలే రక్తపు ముద్దవలే ఎలా అన్నవాడిగా ఉంటున్నాడు ఆయన సగస్సును స్వరూపాన్ని కోల్పోయిన వాడిగా ఉంటున్నాడు ఆయన గుర్తించడకుండా వీలైనంతగా ఆయన ముఖం మారిపోయింది ఆ రక్తం అంతా కూడా ఆ కల్వరిలో ఏరులై ధారాపాతంగా ప్రవహించినది తీడా ఈ పాపైన మానవుల కొరకు మనలను అపరాధుల నుంచి విడిపించడానికి మనల్ని పాప నుంచి విడిపించడానికి ఆ కల్వరిలో ఆ రక్తం అంతా కూడా చిందించి ఆ రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని కొన్నవాడిగా ఉంటున్నాడు మనలను ఆ రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని కొన్నవాడిగా ఉంటున్నాడు మన పాపాన్ని బట్టి మన దోషాలను బట్టి అమ్మబడిన మనలను ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి ఆయన వెలకట్టలేని రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నవాడిగా ఉంటున్నాడు కనుక ఎందుకు గణపరచాలని మన ఆరాధించాలని ఆయన్ని పూజించాలని ఆయన హెచ్చాలని ఆ విధంగా చేసిన వాడిగా ఉంటున్నాడు దేవుని కొరకు మనుషులను కొని అని చెప్పి మనం చూసుకున్నాం ఆయన కొరకు ఆయన పూజించేదానికి ఆయన గణపరిచేదానికి ఆయన మన కొరకు ఆ కల్వరిలోయాగం చేసిన వాడిగా ఉంటున్నాడు ఆ రక్తం అంతా కూడా ధరగా చిందించిన వాడిగా ఉంటున్నాడు అన్నాడు మరి సృష్టికర్త తండ్రి దేవాది దేవుడు ఆదామవులు తప్పిపోయినప్పుడు ఎంతగా బాధపడి ఉంటాడో ఎంతగా నొచ్చుకుంటాడో ఎందుకొరకు వారిని తయారు చేశాడు తన పోలికి చొప్పున తన స్వరూపమననే తను ఎలాగుంటే అలాగుననే తనను పూజించాలని తన ఘనపరచాలని తను ఆరాధించాలని తనకు ఇష్టలుగా జీవించాలని తనకు ప్రేమైన వారిగా జీవించాలని ఆ విధంగా చేశాడు అయితే ఎప్పుడైతే వారు తప్పిపోయారో ఎప్పుడైతే వారు తండ్రికి అవిధేయులు అయ్యారో తను ఎంతగానో నొచ్చుకున్న వాడిగా ఉంటాడు ఉదాహరణకు మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు
ఆ వస్తువు కొన్ని తెచ్చుకున్నప్పుడు అది సరిగ్గా మనకు ఉపయోగపడకపోతే ఆ ఎంతో కొంత కొంత వెలగా చెల్లించే వారికి చెల్లించి కొన్ని తెచ్చుకుంటాం దాన్ని అది సరిగ్గా పని చేయకపోతే ఎంతో బాధపడేవారిగా ఉంటాం అనవసరంగా అంత మరి డబ్బు పోయింది కదా అని చెప్పి మేము గత ఒక 10 వేల కింద దాదాపు ఆ యొక్క కారు కొరకు బండి కొరకు దాన్ని శుభ్రం చేసేదానికని పైపు తెప్పించుకున్నాం ఆన్లైన్లో పైపు తెప్పించుకున్నాం అది చూస్తే అది ఓపెన్ చేస్తే సరిగ్గా పని చేయలే పని చేయకపోతే ఎంతో బాధపడినాం అదే అంతే ఎంతో కొంత తక్కువ అమౌంట్ దానికి మనం ఎంతో బాధపడేవారిగా ఉంటాం సరిగ్గా పని చేయలేదే ఎందుకు ఆ విధంగా అని చెప్పే విధంగా రకరకాలుగా బాధపడతాం మరి అలాంటిది ఆ తండ్రి అయిన దేవుడు తనకు విధేయులుగా ఉండాలని తనకు లోబడి ఉండాలని తనను భోజించాలని తనకు అనపరచాలని ఆ విధంగా తయారు చేసుకుని మానవుని అయితే ఆనాడు మొదటి మానవులు తప్పిపోయారు తిరిగి ప్రభునేసు క్రీస్తు వారు తనకి సమకూర్చుకునే దానికి ఆ ప్రభునేసు క్రీస్తు వారు ఆయన అమూల్యమైన రక్తం అంతా కూడా ధారగా చిందించిన వాడిగా ఉంటున్నారు ఆ వెలకట్టిన రక్తాన్ని విలువగా చెల్లించి మనల్ని కొన్నాడు అలాగా కొన్న ఆ ప్రభునేసు క్రీస్తు వారు మనం గణపరచకపోతే మనం ఆయన ఆరాధించకపోతే ఆయనకు విధులు ఉండకపోతే ఎంత బాధపడేవాడిగా ఉంటాడు మన స్థితి ఎలాంటిది ముందు ఎక్కడో పాపంలో పడి చెడి ఉండే వారము అపవాది యొక్క సంఖ్యలో బంధింపబడిన వారము పాపానికి దాసులై లోకంలో పడి చెడి తిరుచుండే వారము ఎవరు ప్రేమించే స్థితిలో ఉండేవారము అలాంటి వారిని మనల్ని ప్రేమించి మన కొరకు మన పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి ఆయన అమూల్యమైన రక్తం అంతా కూడా ఆ కలువసులో చివరి రక్త పొట్టు వరకు అని చెప్పి అక్కడ రాయబడింది చివరి రక్త పొట్టుకు చిందించాడు మరి అలాగే మనల్ని కొన్నాడు మనమెవరు ఆయన సొత్తు మనం చదువుకున్న వాక్య బలం చూడండి రోమేలకు రాసిన పత్రిక క్షమించండి మొదటి కొరింత 6వ అధ్యాయము 19 వచనం చదవండి 19 నుంచి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలుపెట్టి పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి మనం ఏమంటా మన సొత్తు కాదు ఎవరు మనము ఆయన విలువ పెట్టి కొన్నాడు ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు మనమెవరు ఇప్పుడు ఆయన సొత్తు కనుక మనము ఆయన కనపరచాలి ఆయన ఆరాధించాలి ఆయన పూజించాలి కనుక యూదకాశ్రమ ముందు ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన మన చేస్తే మేలుని బట్టి ఆయన ఆరాధించేవారిగా ఉందాం ఆయన కనపరిచేవారిగా ఉందాం ఆయన హెచ్చించేవారిగా ఉందాం ఇంకా చూడండి ఆ విధంగా పాప నుంచి విడిపించి పాప నుంచి విడుదల చేసి విమోక్షించి తన కుమారులుగా స్వీకరించి ఇంకా ఏ విధంగా చేస్తారు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పేతురు 2వ అధ్యాయము ఆయన రక్తాన్ని విలగా చెల్లించి ఆయన కొని మనం ఏం చేశారు చూడండి ఇక్కడ 9వ వచనం అయితే మీరు చీకటిలోండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశ్రయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజుల యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవు సొత్తు అయిన ప్రజలను ఉన్నారు దేవుని సొత్తు మనము మన మీద మనకు ఎలాంటి హక్కు లేదు మనం ఎవరము దేవుని సొత్తు ఎందుకు ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని కొన్నాడు కనుక మనము ఆయనకి ఇష్టకరం జీవితం జీవించవలసిన వారిగా ఉంటున్నాం ఆయన కనపరచవలసిన వారిగా ఉంటున్నాం ఆయన హెచ్చించవలసిన వారిగా ఉంటున్నాం ఆయన సొత్తుగా చేసుకుని అంత మాత్రమే కాదు కానీ ఇంకేం చేస్తాడు రాజులని యాజక సమూహము పరిశుద్ధ జనమును ఆ విధంగా దేవుని సొత్తుని ప్రజలుగా చేస్తున్నాడు ఒకప్పుడు ఎక్కడో ఉండే వారిగా ఉంటే మీ లోకంలో పడి తిరుగుతుండే వారిగా ఉంటే మీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి ఒకప్పుడు కనకరింపక ఇప్పుడు కనకరింపబడిన వారైతిరి ఒకప్పుడు ఎక్కడో తిరుగుతుండే వారము ఇప్పుడైతే తన సొత్తుగా చేసుకున్నాడు దేవుడు రాజుల యాజక సమూహంగా చేశాడు పరిశుద్ధ జనముగా చేశాడు దేవుని ప్రజల్లో ఒకరిగా చేసుకునే వాడిగా ఉంటున్నాడు దేవుని ప్రజలుగా చేయబడిన మనము ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా ఉందాం
ఆయన నామాన్ని హెచ్చించే వారిగా ఉందాం, ఆయనను పూజించే వారిగా ఉందాం. ఇంకా చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, అక్కడ ఒక మాట చూడండి, మంచి మాట. 14వ అధ్యాయము 3వ వచనం చదవండి. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో ఉండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొని చాలరు. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఎవరు వారు? భూలోకంలోని కొనబడినవారు. భూలోకంలోని కొనబడినవారు, ఆయన రక్తం ఇచ్చి కొనబడినవారు. వారు మాత్రమే ఆ కీర్తన పాడగలరని చెప్పి ఇక్కడ రాయబడింది. వారు మాత్రమే ఆ కీర్తన పాడగలరని చెప్పి ఇక్కడ రాయబడింది. భూలోకంలో కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకుని జాలరు. లోకంలో అనేకులు ఉన్నారు, ఎవరికి కూడా ఇలాంటి ఆధిక్యత లేదు. లోకంలో అనేకులు, కోట్ల కోట్ల జనులు ఉన్నారు, కానీ ఎవరికి ఇలాంటి ఆధిక్యత లేదు. మనం ఎవరు ఇప్పుడు? దేవుడు సొత్తు. ఆయన వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. ఏం వెల ఇచ్చి? ఏదో లోకంలో క్షయమైపోయే వెండి బంగారాలు కాదు, దాస్తైశ్వరాలు కాదు. ఆయన అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించి ఆ అమూల్యమైన రక్తం చేత మనల్ని కొన్నాడు. కనుక మనం ఇప్పుడు ఆయన సొత్తు. కనుక అలాగా ఆయన సొత్తుగా చేయబడిన వారు మాత్రమే ఆయన ఆరాధించగలరు. ఆయన సొత్తుగా చేయబడిన వారు మాత్రమే ఆయన కనపరచగలరు. కనుక ప్రభు రక్తం చేత విమోచించబడిన మనము, ఆయన రక్తం చేత కొనబడిన మనము, ఆయన సొత్తుగా చేయబడిన మనము, యోగ్యతలు మనం రాజులుగా యాజకులుగా చేసినాడు, రాజులుగా యాజకులుగా చేయబడిన మనము, పరిశుద్ధ జనాంగంగా చేయబడిన మనము, ఏ విధంగా ఆయన ఆరాధించకుండా ఉండగలము? ఏ విధంగా ఆయన నామాన్ని గణపరచకుండా ఉండగలము? కనుక ఆయన చేసిన మేలును బట్టి ఆయన నామాన్ని గణపరిచేవారిగా ఉందాము, ఆయన నామాన్ని కీర్తించేవారిగా ఉందాము. కనుక 3వ వచనం, వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారంట. క్రొత్త కీర్తన, క్రొత్త నూతన అనుభవంతో క్రొత్త కీర్తన పాడుతున్నారు. ఎవరు వారు? భూలోకంలో నుండి కొనబడిన వారు, దేవుని బిడ్డలుగా చేయబడిన వారు. వారు మాత్రమే కొత్త కీర్తన పాడగలరు. ఎప్పుడు సది కీర్తనలు సద్యారాధన కాదు, ఎప్పుడు పాతది పులిసిపోయినది కాదు. కొత్తగా నూతన అనుభవంతో ఆయన ఇచ్చే రక్షణ బట్టి మనం ఆయన నామాన్ని గర్భచే వారిగా ఉందాం. దావీదు చూడండి, దావీదు చూసినట్లయితే మరి క్రొత్త కీర్తన పాడని చెప్పి అక్కడ చూసుకుందాం. చూడండి, ఒక మాట చూస్తాం, రెండు మాటలు చూసుకుందాం. కీర్తనలు 144 కీర్తన 144 కీర్తన చూడండి, 144:9 దేవా, ఇక దేవా నేను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడదను, పైదంతుల సితారాతో నేను కీర్తించదను. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, దేవా నేను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడదను. ఎట్లా పాడతానంట? పైదంతుల సితారాతో నేను కీర్తించదను. దేవా నేను గీచి నేను క్రొత్త కీర్తన పాడను, పైదంతుల సితారాతో నేను కీర్తించదను. ఏదో గొప్పగా దేవుని నామాన్ని గణపరచవలసిన వారిగా ఉంటున్నాం మనం కూడా. దావీదు బలే ఆ ప్రకటన చూసుకున్నట్లుగా మరి భూలోకంలో కొనబడిన వారే క్రొత్త కీర్తన పాడి ఆయన నామాన్ని గణపరిచారు. దావీదు దేవుని ద్వారా మేలు పొందిన వాడండి, క్రొత్త కీర్తన పాడి పవిత్రంతో సితారాతో ఆయన కీర్తించిన వాడుగా ఉంటున్నారు. ఇంకా చూడండి, ఇంకా దావీదు 149వ కీర్తన, కీర్తన 149వ కీర్తన 1వ వచనం, యెహోవా క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కొడుకు సమాజములో ఆయన స్తోత్ర గీతం పాడుడి. ఏమంటారు? యెహోవాకు క్రొత్త కీర్తన పాడు. ఎక్కడ? భక్తులు కూడా సమాజములో, దేవుని సంఘములో, దేవుని రక్తం చేత విమోచించబడిన సంఘములో క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కొడుకు సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఆయన స్తోతించేవారిగా ఉందాం, ఆయన కనపరిచేవారిగా ఉందాము. నూతన అనుభవాలతో, నూతన కీర్తనలతో ఆయన పూజించి హెచ్చించేవారిగా ఉందాం. ఇంకా చూడండి,
కీర్తన 33 కీర్తన 33 33 కీర్తన 3వ వచనం చూడండి ఆయన గురించి నూతన కీర్తన పాడుడి ఉత్సాహంతో ఇంపుగా వాయించుడి ఆయన గురించి ఎవని గురించి దేవుని గురించి నూతన కీర్తన పాడుడి ఉత్సాహంతో ఇంపుగా వాయించు సంతోషముతో ఉత్సాహముతో ఆయన నామాన్ని కనపరిచే వారిగా ఉందాం దావీదైతే తను చేసిన మేలును బట్టి నూతన కీర్తనతో ఆయన నామాన్ని కనపరిచాడు పైదంతో సితారాతో ఆయన కీర్తించాడు పైదంతుల స్వరమండలంతో రెండవ వచనం చూడండి 33వ కీర్తన రెండవ వచనం సితారాతో యెహోవాను స్తుతించుడి పైదంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి ఎంత గొప్పగా దేవుని నామాన్ని కనపరిచాడు దేవుని స్తుతించిన వాడిగా ఉంటున్నాడు ఇంకా 40 కీర్తన చూడండి అక్కడ కూడా ఒక మాట ఉంది 40 కీర్తన 3వ వచనం తనకు స్తోత్ర రూపకమగు కృత గీతమును మన దేవుడు నా నోట ఉంచెను కనుక ఇక్కడ తనకు స్తోత్ర రూపము కృత గీతము మన దేవుడు నా నోట ఉంచెను అంటున్నాడు దేవుడు దావీదు కనుక మన నోట కూడా ఒక కృత గీతన దేవుడు ఉంచి ఉంటే మనం కూడా ఆ విధంగా దావీదు వలె నూతన కీర్తన పాడి దేవుని నామాన్ని గణపరిచేవారిగా ఉంటాం దేవుని నామాన్ని పూజించేవారిగా ఉంటాం దేవుని నామాన్ని హెచ్చించేవారిగా ఉంటాం కనుక చూడండి ఇంకా 96వ కీర్తన 96వ కీర్తన 96 దావీదు తన జీవితంలో ఎంతగానో దేవుని నామాన్ని గణపరిచాడు ఎంతగానో దేవుని నామాన్ని హెచ్చించిన వాడిగా ఉంటున్నాడు ఎందుకు దేవుడు తన చేసిన మేలును బట్టి దేవుడు చేసిన మేలన్నిటి కొరకై ఆయన నామాన్ని గణపరిచి హెచ్చించిన వాడిగా ఉంటాడు 96 కీర్తన మొదటి వచనం యెహోవా మీద కృతజ్ఞతన పాడుడి సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి యెహోవా మీద పాడుడి ఆయన నామ స్తుతించుడి అనుదినము ఆయనను ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి కనుక ఏమంటా యెహోవా మీద కృతజ్ఞతన పాడుడి సర్వభూజనులారా సర్వభూజనులారా అందరూ కూడా యెహోవా మీద పాడుడి యెహోవా మీద పాడుడి ఆయన నామమును స్తుతించుడి కనుక ఆ విధంగా నూతన అనుభవాలతో కృత కీర్తనలతో దావీదు తన చేసిన మేలును బట్టి ఆయన నామాన్ని ఎంతో గణపరిచిన వాడిగా ఉంటున్నాడు ఎంతగానో హెచ్చించిన వాడిగా ఉంటున్నాడు కనుక మనం కూడా దేవుడు మనం చేసిన మేలును బట్టి ఎక్కడో పడి తిరుగుతుండే వారము పాపానికి అమ్మబడిన వారము మన దోషాలను బట్టి అమ్మబడిన వారము ఎవరు కూడా ప్రేమించే స్థితిలో ఉన్నవారము అమ్మబడిన వారు ఏ విధంగా ఉంటాం ఎవరైనా పల్లెటూరు తెలుస్తుంది పల్లెటూరు గ్రామాలలో ఇప్పుడు లేరేమో కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు గాసానికి గాసగాళ్ళు అంటుండేవాళ్ళు జీతగాళ్ళు ఒక పెద్ద సహకారి ఇంట్లో వాళ్ళు జీతానికి కూరేవాళ్ళు వారు ఎలా ఉంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే ఖచ్చితంగా చేయాల్సిందే ఒక యజమానులు పిలిస్తే అంతలోకి మళ్ళీ యజమానులు కూడా పిలిచింటారు అనగా బానిస జీవితము అనగా సందర్భం ఏంటంటే మరి అమ్మబడ్డవాడు అనగా అక్కడ దాసుడు దాసత్వంలో ఉన్నవాడు బానిస వెట్టిసాగి చేయవలసిన వాడు అలాంటి స్థితిలో ఉన్నవారుగా ఉంటే మనము పాపానికి అమ్మబడి మన దోషాలను బట్టి అమ్మబడి మనం ఆ విధంగా అపాయ దాసత్వంలో ఉంటూ ఎవరు కూడా విడిచలేని వారిగా ఉండేవారిగా ఉంటే అలాంటి స్థితిలో ఉన్న మనలను ఆ ప్రభుని నిస్సగిస్తూ వారు తన స్వరక్తం ఇచ్చి తన అమూల్యమైన రక్తాన్ని విలగా చెల్లించి మనల్ని కొన్నవాడిగా ఉంటున్నాడు కొని ఆయన సొత్తుగా చేసుకున్నవాడిగా ఉంటున్నాడు ఆయన సొత్తుగా చేసుకున్నవాడిగా ఉంటున్నాడు ఆయన సొత్తు అంటే ధరించుకునే సొత్తు ఆయన మనం ధరించుకున్నాడు మనం ఆయన వారము ఆయనలో మనం ఉన్నాం అంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు ఎవరికైనా గొప్ప ధరిత మనకిచ్చిన వాడిగా ఉంటున్నాడు అలాంటి ప్రభువును ఏ విధంగా మనం ఆరాధించకుండా ఉండగలము ఏ విధంగా ఆయన నామాన్ని గణపరచకుండా ఉండగలము ఏ విధంగా ఆయన పూజించకుండా ఉండగలము కృతజ్ఞులమై ఆయన మాటకు విధేయులమై ఆయన చేసిన మేలును బట్టి ఆయన నామాన్ని నూతన కీర్తనతో నూతన అనుభవాలతో ఆయన హెచ్చించేవారిగా ఉందాం ఆయన కీర్తించేవారిగా ఉందాం ఆయన ఆరాధించేవారిగా ఉందాం చూడండి ఇంకా ప్రకటన గ్రంథము మన ముందుగా చదువుకున్న మాట ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము
ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు చదవండి. ఐదు పన్నెండు పదమూడు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండురి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశ్రుడైన వానికిని గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. కనుక భూలోకంలోని కొనబడినవారు కృత కీర్తనలు పాడినవారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మరి మనం చదువుకున్న వాక్య భాగములో మరి వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానము బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో అంట, గొప్ప స్వరముతో మరి చెప్పిన వారిగా ఉంటున్నారు. గొప్ప స్వరముతో ఆయన్ను ఘనపరిచిన వారిగా ఉంటున్నారు. ఆయన మాత్రమే స్తోత్రించుటకు ఆయన స్తోత్ర అర్హుడు. ఆయన మాత్రమే పూజార్హుడు. ఆయన మాత్రమే ఆరాధనలకు యోగ్యుడు. ఆయన అర్హుడని వాళ్ళు గొప్ప స్వరముతో ఆ విధంగా చెప్పిన వారిగా ఉన్నారంట, ఆరాధించిన వారిగా ఉన్నారంట. కనుక ఇక్కడ ఇంకా అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రమును ప్రతి సృష్టము అనగా ఉన్న వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశ్రుడైన మా దేవునికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును ఎంతవరకు అంట, యుగయుగాలంట, యుగయుగాలు కలుగును గాక అని చెప్పే విధంగా ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన ఘనపరుస్తున్నారు పరలోకములో. కనుక దేవుడు స్వరక్తి సంపాదించిన సంఘములో మనం కూడా ఆయన ప్రజల మధ్యన సంఘములో మనం కూడా ఆయన నామాన్ని నూతన కీర్తనలతో ఘనత మహిమ ప్రభావములు పొంద అర్హుడు యేసుక్రీస్తు ప్రభువారేని ఆయన్నే ఘనపరిచేవారుగా ఉందాం, ఆయన్నే హెచ్చించేవారుగా ఉందాం. ఇంకా చూడండి నాలుగవ అధ్యాయం, ఇది ప్రకటన నాలుగవ అధ్యాయము, నాలుగవ అధ్యాయము పది పదకొండు వచ్చిన చూడండి, చదవండి తీసినవారు పది పదకొండు. ఆ ఇరవై నాలుగు పెద్దలు సింహాసనందు ఆసనుడైన వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయచు, ప్రభువా మా దేవా నీ సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఎండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసన వేసిరి. ఏమంటే నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసన మరి వేసినారంట. అంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. పరలోక రాజ్యములో ఇరవై నాలుగు పెద్దలు హతసాక్షులు కోట్లాది కోట్ల దూతలు ఆ విధంగా గణపరుస్తున్నారు. ఆ ఇరవై వందల పెద్దలు తమ కిరీటాలు పడవేస్తున్నారంట, అనగా సాగిలపడి ఆరాధించిన వారి ఆరాధించిన వారిగా ఉంటున్నారు. అలాంటి అంతటి గొప్ప దేవుడు ఆయన ప్రభనిస్త క్రీస్తు వారు. అలాంటి ఆయన్ను ఎందుకు పనికిరాని మనకు ఆయన ఆరాధిస్తే ధనత ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆయన కుమారులుగా స్వీకరించాడు, కుమార్తెలుగా స్వీకరించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన జన్మగా చేసుకున్నాడు, రాజుల యాక సమూహంలో చేర్చాడు, పరిశుద్ధ జన్మలో చేర్చాడు, తన ప్రజగా చేశాడు, ఆయన గణపచేవారిగా చేసుకునేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆయన చేసిన మేలను బట్టి ఆయన నామాన్ని మహింపచ్చి గణపచేవారిగా ఉందాం, ఆయన నామాన్ని హెచ్చించేవారిగా ఉందాం. కనుక యుధకాశ్వయం ముందు దేవుడు చేసిన మేలను బట్టి ఎంతమాత్రం కూడా మౌనంగా ఉండక ఆయన మనం విమోచించిన తీరు ఎంతో గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకు అపవాదిక చెరలో ఉన్న మన కొరకు అమ్మబడిన మన కొరకు అనగా మన దోషానికి మన పాపానికి అమ్మబడిన మన కొరకు మన పాప దోషం నుంచి మన శాప దోషం నుండి అమ్మబడిన స్థితిలో ఉండి మనం విడిపించేదానికి ఆయన రక్తపెచ్చి కొన్నాడు. కనుక ఆయన సొత్తుగా చేయబడిన మనము యువకాశ్రయం ముందు మౌనంగా ఉండక గొప్ప స్వరంతో మనం కూడా ఆయన నామాన్ని కీర్తించి గణపరిచేవారిగా ఉందాం. దేవుడి ఆ విధంగా మనందరినీ కూడా సిద్ధపరచునుగాక, దేవుడి మాటలను దీవించునుగాక.
లేచి నిల్చుండి మనం పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాట సంఖ్య 457. పాట సంఖ్య 457 కొత్త పాటల పుస్తకం. పాత పుస్తకము 397. మోకరించండి. ఈసారి సండే స్కూల్ టీచర్స్కి సమయం ఇవ్వం. దయచేసి వారు మౌనంగా సండే స్కూల్కి వెళ్ళిపోతారు. తర్వాత మార్చి మార్చి మనం ప్రభువును ఆరాధిస్తాం. దయచేసి పోటీ పడొద్దు, క్లుప్తంగా ఆరాధించండి. మొదటి వారం కదా, అందరము ఆరాధించినటువంటి ఆశ ఉంటుంది, మంచిదే. మరి సమయానికి ముగించాలా, తిరిగి మనము సువార్తకి వెళ్ళాలా. కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా మనసులో పెట్టుకొని క్లుప్తంగా విపులంగా ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. మోకాళ్ళ మీదకి రండి, కళ్ళు మూసుకోనండి, ఎవరు కళ్ళు తెరవద్దు. మీ సెల్ ఫోన్స్ కూడా దయచేసి మౌనంగా పెట్టుకోనండి. ప్రభు ఇంట్లో ఉన్నాం. పిల్లలు కూడా సండే స్కూల్ పంపించండి. వెనుకున్నారు చూడమ్మా, వాళ్ళని పంపించండి, పెట్టుకోద్దు మీ దగ్గర. దయచేసి సండే స్కూల్ పిల్లలను కూడా బయటికి ఎవరు కూడా తిరగనివ్వద్దు. అట్లా మనం ప్రభుని ఆరాధిద్దాం. మార్చి మార్చి ప్రభుని ఆరాధిద్దాం. ఆరాధించండి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. దయచేసి క్లుప్తంగా ఆరాధించండి సహోదరుడు. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. సహోదరుడు నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి పరలోక రాజా ప్రజలతో చేర్చి పరలోక రాజా ప్రజలతో చేర్చి పరలోక బాట నాకు తీవి
పరలోక బాటన్ కొసగీతివి దేవాతి దేవా ప్రభులా ప్రభు రాజులాయ రాజా హల్లెలూయా దేవాతి దేవా ప్రభులా ప్రభు రాజులాయ రాజా హల్లెలూయా సహోదరి ఆమేన్ ఆమేన్ ఆమేన్
Amen. Amen. దయచేసి సహోదరుడు ఆరాధిస్తారు, ఆరాధించండి. ఆమేన్. ప్రేమగల తండ్రి, యేసు ప్రభువారి నామమున స్తోత్రములు. ఉదయకాలము పరులతో కలిసి ఆరాధించినట్లు దేవా, మీరు నాకు అనుగ్రహించిన అనుకూలత కొరకై స్తోత్రములు. పాపముల చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నన్ను, పాపమునకు అమ్ముడిన నన్ను ప్రభువా విడిపించిన కొరకై, అంతమాత్రమే కాకుండా పాపాంధకారంలో జీవిస్తున్నటువంటి ప్రభువా నడల మీరు దయతలిసి నన్ను మీరు నీ రక్తం ఇచ్చి కొని నీ సొత్తుగా చేసుకొని మీ ఉన్నతమైనటువంటి పని కొరకై పిలిచి ఇంతవరకు కూడా మీరు చేసినటువంటి ప్రతి విధమైన సహాయాన్ని బట్టి మీకు కొందనాలు. మీరు చేసిన మెలడు కొరకు ఏమర్పించగలను ప్రభా,
ఏమ లేని వాన్ని ఒప్పుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పాదములకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఉదయకాలం మన ప్రభువాన్ని ఆరాధిస్తూ వచ్చినాం. మనం తిరిగి మన బలలో పాలు పొందక మునుపు దేవుని యొక్క వాక్యం నుంచి మొదటి కొరింథీ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం ఇరవై 28వ వచనాన్ని మనం అందరికి కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగు చేసి ఆరెట్టిని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తొమ్మిదో వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. మనం అందరం కలిసి చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను పీటకు ఎగ్గుడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిది. కనుక వారు భూలోకమందు ఎలుదురని కొత్త పాట పాడదురు. ఇక్కడ మధ్య భాగంలో మనం ఒక మాట చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే మా దేవుని కొరకు మనుషులను కొని. కింద ఏమి రాబడింది? పుట్టినోట్లో దేంతో కొన్నాడంట? ఏంతో కొన్నాడంట? రక్తంతో కొన్నాడు. ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, యేసు ప్రభువారి నామమున వందనా చెల్లిస్తున్నాం. ఈ 10వ మాసము మొదటి ప్రభుదినాన ఒరేబులోని పదిలముగా మేము అందరము చేరి నిన్ను మేము ఆరాధించినట్లు మాకిచ్చిన వర్తమానం కొరకై స్తోత్రములు. మేము మొదటి ఆదాము ద్వారా అమ్మబడినవారం. 2వ ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మేము కొనబడినాం, రక్తమిచ్చి కొనబడినాం. ప్రేమగల తండ్రి, మీ క్రయధనం ఎంత గొప్పది. పాపములో, చీకటిలో, అంధకారములో బంధించబడి నీతనాశనానికి పరుగులు తీస్తున్నాయిగా, మడల దయచూయించి మమ్మల్ని మీరు ప్రేమించిన దేవుడు అయ్యండి. మా కొరకే నీ కుమారుని పంపించినారు. మీ కుమారుని రక్తం ద్వారా మేము కొనబడినటువంటి వారముగా ఉన్నాం. ఆ కానబట్టి ఉదయ కాలము ప్రభువా, మేము ఎలుగెత్తి ఆరాధించగలుగుతూ వచ్చినాం. అందరు బట్టి స్తోత్రములు. తిరిగి మా మధ్యలో ఉంచమన్న బరలో మేము పాలు పొందడం కొరకై ప్రభువా నీ సన్నిధానంలో కనపడుతున్నాయిగా. ఆయా సమయాల్లో, సందర్భాల్లో మరణ పచ్చమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి ప్రభువా, కనికరించము. ఈ వాక్యము చేత సంధించి, సరిచేసి, చక్కపరిచి యోగ్యముగా మేము పాలు పొందినట్లు మీ కృపను మా కనికరింపచేయమని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామమున ప్రభువారు మనల్ని ప్రేమించి మరొక నూతన మాసాన్ని ప్రభు మనకిచ్చినాడు. గత 9 మాసాలు కూడా ప్రభువారు తన హస్తాల్లో మనందరినీ ఆయన భద్రపరుచుకొని కాపాడి, కనికరించి, పోషించి, సంరక్షించి క్షేమముగా తన ఇంటికి తనను ఆరాధించిన కొరకే ప్రభువారు తీసుకువచ్చినాడు. దేవుని స్తోత్రములు. ప్రభువారిని ఆరాధిస్తూ వచ్చినాం, మంచిది. తిరిగి మనం బలలో మనం పాలు పొందక మునుపు మనం ఇక్కడ ఒక మాట చూస్తూ వచ్చినాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చూస్తూ వచ్చినాం. ఇక్కడ ఆయన ఉన్నతమైనటువంటి బలయాగాన్ని, లేకపోతే త్యాగాన్ని, ఆయన యొక్క సమర్పణని అనగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మధ్య భాగంలో మనం చూస్తాం, చూడండి, అమర్ చూడండి, నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. అనగా మనమందరం ఎవరము? యేసు ప్రభువు రక్తం చేత కొనబడినటువంటి వారం.
కనుక కొనబడిన వారమైన మనం ఎవరము అనగా ప్రభువుకు చెందిన వారమే అనగా ప్రభువుకు సంబంధించిన వారమే ఆయన ప్రజలమే కనుక ఆయన ప్రజలమైనటువంటి మనము లేకపోతే కొనబడిన వారమైనటువంటి మనము ఆయన వల్లే జీవించడానికి అనగా భూమి మీద మనం బ్రతకాల ప్రయత్నం చేసేది కాదు జీవించాలి ఇంకా ఆయన కొన్నాడు లేకపోతే తన సొత్తుగా చేసుకున్నాడు తన ప్రజలుగా చేసుకున్నాడు అని ఉద్దేశం ఏంటంటే నా ప్రజలు నాలాగా ఉండాలా నా ప్రజలు నాగలాగానే బ్రతకాలా నా ప్రజలు నాగలాగానే జీవించాలా సింహము సింహం పిల్లనే లేకపోతే సింహము లేకపోతే సింహములాగానే బ్రతకాల పిల్లలాగా బ్రతకకూడదు మనము రాజు మన తండ్రి రాజు అనగా మనము రాజులాగానే బ్రతకాల మన తండ్రి సింహము మనం సింహములాగానే బ్రతకాల అది నీ నా ద్వారా ప్రవారాసించేది లోకస్తుల వలె అనుల వలె ఎరగని వాళ్ళ వలె అంగీకరించిన వారి వలె లేకపోతే లోక కార్యంలో జీవిస్తున్నటువంటి వారి వలె మనం ఏమాత్రం కూడా దీవించకుందుగాక అట్లా మనం జీవించకూడదు ప్రభువు మన విషయమే ఏమాత్రం కూడా ఆయన ఆనందించాడు రండి కీర్తన 119వ అధ్యాయం ఈ భాగాలు చూసుకొని వాక్యంలోనికి వెళదాం దావీదు రాసిన కీర్తన 119వ అధ్యాయం చూడండి 44వ వచనం నిరంతరము ధర్మశాస్త్రము అనుసరించుదును నేను నిత్యము దానిని అనుసరించుదును కనుక కీర్తన గారు తన జీవిత యాత్రలో తను తీర్మానించుకున్నది ఏంటంటే అనగా నిరంతరము నేను నీ వాక్యాన్ని అనుసరిస్తా ఆదినాల్లో ఇలాంటి అనగా వర్తమానాలు లేవు దావీదు జీవితాల్లో అనగా దావీదుకి గంభీరమైనటువంటి వర్తమానాలు ఇచ్చేటువంటి వారు లేరు లేకపోతే ఆరాధన వర్తమానములో లే నీర అనగా యేసుక్రీస్తు రక్తం చేత మనం కొనబడ్డాము అని చెప్పినటువంటి వారు లేరు దావీదుకి అయినప్పటికీ తన యొక్క తీర్మానం ఏంటిది లేకపోతే తన ఆశ ఏంటిది లేకపోతే తన జీవించే జీవితం ఏంటిది నా జీవితకాలం అంతా నేను బ్రతుకాలం అంతా నేను నీ వాక్యాన్ని అనుసరిస్తే నేను బ్రతుకుతా కనుక కొనబడిన వారమైన మనం అరీతిగా చెప్పగలుగుతున్నామా విమోచించమన్న వారమైన మనం అరీతిగా మనము లేకపోతే ప్రభువుని సేవించగలుగుతున్నామా విడుదల నందిన వారమైనటువంటి మనం ప్రభు కొరకే జీవించడానికి మనం లేకపోతే త్యాగం చేస్తున్నామా యాత్ర జీవితంలో ప్రియులారా కొనబడిన వారమైన మనము ఆయన కొరకే జీవించకపోతే ఆయన వస్తే మనం ఏమాత్రం కూడా ఆయన కలుసుకోలేం ఆరాధన చేసిన మంచిదే నాతో సహా ప్రభా మేము అమ్మబడిన వారం మా దోషాన్ని బట్టి మా పాపాన్ని బట్టి అనగా పాపంధకారంలో జీవిస్తున్నటువంటి వారం నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మమ్మల్ని మీరు కొనుక్కున్నారు మేము నీ సొత్తు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినారు మంచిది ఆరాధిస్తున్న మంచిదే ఆయన కొరకే బ్రతుకుతున్నామా ఆయన ఆలోచనలు మన జీవితంలో ఉన్నాయా ఆయన ప్రవర్తన మన జీవితంలో ఉన్నదా ఆయన ప్రేమ మన జీవితంలో ఉన్నదా ఆయన దయ మన జీవితంలో ఉన్నదా ఆయన క్షమించే విధానంలో క్షమించగలుగుతున్నామా అలాంటిది లేకపోతే ఎట్లా బల దగ్గరికి రాగలుగుతాం మనం ఈ మధ్యాహ్నము ఈ యొక్క 10వ మాసంలో మొదటి ప్రభు దినాన ఎంతైనా కూడా మన యాత్ర జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం చదవన్న మాట మరొకసారి 119 కీర్తన 44 వచనం నిరంతరము నీ ధర్మశాస్త్రము అనుసరించుదును నేను నిత్యము దానిని అనుసరించుదును చూడండి అనగా నిరంతరము నిత్యము అనగా నీ వాక్యాన్నే వాక్యం అనగా ప్రభువే అనగా ప్రభువే నిన్నే నేను అనుసరిస్తా నీ ఎమ్మడే వస్తా నీ మీద నా ఆధారపడతా నీవు తప్ప నా లోకములో ఏది లేనట్లుగా కీర్తన ఇక్కడ రాస్తున్నాడు ఈ మాటలు నిత్యము నేను అనుసరిస్తా నిరంతరము నేను అనుసరిస్తా ఎంత మంచి మాట అండి చిరొచ్చిన వారమిగా చెప్పగలుగుతామా బ్రదర్ అన్న అక్క లేకపోతే నేను నిత్యమ దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నా లేకపోతే నిత్యమ దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నా నిత్యమ దేవుని మీదనే నేను ఆధారపడుతున్నా నేను దేవుని కొరకే నేను బ్రతుకుతున్నా అని చెప్పగలుగుతామా యాత్ర జీవితంలో రీతిగా జీవించేటువంటి వారంగా మనం ఉండాలి అదే ప్రభువారు మన ద్వారా ఆశించేది అదే ప్రభువారు మన ద్వారా కోరేది చూడండి మరొక మాట చూద్దాం ఇదే 119 కీర్తన 89 వచనం చూడండి 89 వచనం యెహోవా నీ వాక్యము ఆకాశమందు ఆ నిత్యము నిలగడగా ఉన్నది ఎందుకు మనం నిత్యమైన అనుసరించాలా ఎందుకు నిత్యమైన సేవించాలా నిత్యం మనం ఎమ్మడించాలా ఆయన నిత్యం ఉండేటువంటి దేవుడు ఆయన
ఏదో ఒక రోజు రెండు రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చలికాలంలో ఎండకాలంలో ఉండి అనగా కనపడకుండా పోయేటువంటి వాడు కాడాయినా నిరంతరం నిత్యం ఉండేటువంటి దేవుడు నువ్వు నేను సేవించే దేవుడు అది ఎరిగిన వాడే కీర్తనకాడేమంటాడంటే నీ ధర్మశాస్త్రాన్ని దేవా నేను నిత్యం అనుసరిస్తా ఒకటి చెప్పనా నిత్యం అనుసరించే వారి నిత్యం ఉండేది ప్రభుతో ఏదో ఆదివారం కనబడుతున్నామలే ఆరాధిస్తున్నామలే పరిచర్య చేస్తున్నామలే సందబాక్సులు ఏదో వేస్తున్నామలే అనేటువంటి వారు కారు నిత్యము దేవుని వాక్యం అనుసరించేటువంటి వారే అనగా నిత్యము ప్రభు కొరకే బ్రతికేటువంటి వారే అనగా నిత్యము భయం కలిగి జీవించేటువంటి వారే ప్రవస్తే ఎత్తబడి ప్రభుత్వం ఉండేది అది ఎరిగిన వాడే ఏమన్నాడు దావీదు అనగా కీర్తనకాడు ఏమన్నాడు యెహోవా దేవా నేను నిత్యము నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తా అనుసరిస్తున్నావా లోకాన్ని అనుసరిస్తున్నావా మనసును అనుసరిస్తున్నావా యాత్రికమైన స్థితిగతులను అనుసరిస్తున్నావా లేకపోతే పండగ పబ్బాలు దినాలు లేకపోతే మాసాలు లేకపోతే స్థితిగతులని అనుసరిస్తున్నావా అనుసరిస్తే అవి మన జీవితాలను పాడు చేస్తాయి పర దగ్గరికి తీసుకురావావి ప్రభుని కలుసుకునివావి అడ్డగిస్తాయి మనల్ని లోకంలో దేనిని కూడా మనం అనుసరించకూడదు ఎవరేం చెప్పినా నాయకుల అధికారుల గొప్పవారు చక్రవర్తుల మహానుభావుల మంత్రగాళ్ళ తంత్రగాళ్ళ ఎవరేం చెప్పినప్పటికీ కూడా అనుసరించకూడదు వాక్యానికి భిన్నమైనటువంటిది అది అనుసరించకూడదు అట్లా అనుసరించేటువంటి వారు ప్రభు దగ్గరికి రావడం చాలా కష్టమవుతుంది కనుక కీర్తన గడేమంటాడు దేవాయహోవా నా జీవిత యాత్రలో నేను నిన్నే అనుసరిస్తా అనుసరించిన కన్నవాటి ఏమైనాడు దావీదు ఏమైనాడు దావీదు రాజైతే వచ్చిన ఎక్కున్నాడు మొట్టమొదట గుర్రదొడ్లో ఉన్నాడు గుర్రెలు మేపుకునేటువంటి వాడు నిరాకరించబడినవాడు వేలువేయబడినవాడు అపక్షించబడినవాడు అనేక రకాలుగా చౌల చేత తవరమబడుతున్నటువంటి వాడు అనుసరిస్తున్నాడు కాబట్టే ఎన్ని రకాలుగా తన మీదకి నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా లేకపోతే పోరాటాలు వచ్చినా ఎన్ని రకాలుగా సౌలు తలస్తున్నా లేకపోతే తన కుమారులు తలస్తున్నప్పటికీ కూడా వాక్యాన్ని అనుసరిస్తున్నాడు కాబట్టి వాక్యానికి భయం కలిగి జీవించినాడు అయ్యో నేను ఆ రీతిగా మాట్లాడకూడదే అయ్యో నేను ఆ రీతిగా తలంచకూడదే అయ్యో నేను ఆ రీతిగా చేయకూడదే నా దేవుడు లాంటి వాడు కాడే అలాంటి స్థితి అంతరంగంలో పెట్టుకున్న వాడే దీనిలో తగ్గించుకుని తన యాత్రను కొనసాగించుకున్న కానవాటి ఉన్నత స్థితిలోనికి దేవుడు దాదాపు తీసుకురాగలుగుతూ వచ్చినాడు ఇది నాలో అనేక సార్లు ఆ రీతిగా రాలేకపోవడానికి కారణమేమో తెలుసా వాక్యాన్ని అనుసరించట్లే ఎవరు చెబితే అది ఒకరేమో నల్లదాడ కట్టుకోమంటే నల్లదాడ కట్టుకుంటాం ఒకరేమో ఎరదాడ కట్టుకోమంటే ఎరదాడ కట్టుకుంటాం ఒకరేమో లేకపోతే తంగడి చెట్లు ఆకులు రేసి దారి దిగేసి దాడమంటే దాడతాం ఒకరేమో ఆ దిగ్గు దూచి దండ పెట్టుకోమంటే ఆ దిగ్గు దూచి దండ పెట్టుకుంటాం ఒకరేమిటి దగ్గర కడప మానికి లేకపోతే ఐరన్ రాడ్ పెట్టుకోమంటే ఐరన్ రాడ్ పెట్టుకుంటాం ఎక్కడండి దేవుని వాక్యాన్ని అనుసరించేది మళ్ళా విశ్వాసులం పేరుకి మాత్రమే తలంపు ఏంటంటే పరువు ప్రజల మీద ఆ రీతిగా ఉండకూడదని మా అంతరంగంలో పెట్టిన భారం దేవుడు ఉండకూడదు ఆ రీతిగా మన బట్టలేగా తెల్లగా మన మనసు కూడా తెల్లగా ఉండాల అర్థమైందా మన బట్టలే కాదు తెల్లగా మన మనసు కూడా తెల్లగా ఉండాల మరణం లేనిదే లోకం లేనిదే లోపం లేనిదే లోక కరలకి తావ్యమైనదే జీవించగలిగితే ఆ పరిశుద్ధ దేవుణ్ణి మనము ఎదుర్కొనగలుగుతాం అదే ప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను నేను మిమ్మల్ని కొన్నా ఊరికి డబ్బులు ఇచ్చి కొనలే నా రక్తం ఇచ్చి కొన్న నా వారు మీరు నాలాగనే ఉండాలా నా కొరకే జీవించాలా నన్నే వెంబడించాలా నన్నే అనుసరించాలా నా మీదనే ఆధారపడాలా అది ఆయన ఆశ నీ ఆశ ఏంటిది తర్వాత చూద్దామలే బతికినంత కాలం లోకానికి బతికినంత కాలం శరీరానికి బతికినంత కాలం లోక సంబంధమైన వాటికి అట్రీతిగా బ్రతుకుతే ప్రవారక వేదన అంత ఇంత కాదు ప్రియుడ ఎప్పుడు కూడా ప్రవాహాన్ని మనం దుఃఖపరచకూడదు ఎప్పుడు కూడా ప్రభువాన్ని మరలా మరలా సిలువ వేయకూడదు ఎప్పుడు కూడా మరలా మరలా ఎడిసలే విధుల వంచ ఆయన మనం మళ్ళించకూడదు ప్రభువారు ఆనందించాల తన జీవించిన యాత్ర జీవితంలో చూసినాం కదా తండ్రి అంటాడు ఇదిగోయిన నా ప్రియ కుమారుడు ఎందు నేను ఆనందించగలుగుతున్నా ఎంత మంచి మాట అండి ప్రభువారు మన విషయం ఆనందించగలుగుతున్నాడా ప్రభువాన్ని ఆనందింప చేయగలుగుతున్నామా మన వైఖరి ద్వారా మన ఆలోచన ద్వారా మన ప్రవర్తనల ద్వారా లేకపోతే మన నడవడిక ద్వారా ఆయన ఆనందించలేకపోతే ఎందుకండి మన బ్రతుకు ఎందుకండి మనం ప్రభుని సేవించేది వాళ్ళకి మనకు తేడేంటండి అనగా దారిలో తిరిగేవానికి మందిరంలో కూర్చున్న వానికి
యాత్ర జీవితంలో ప్రియులారా, దావీదు వలె యాత్ర జీవితంలో తీర్మానించుకోవాలా, దేవా నేను నిత్యం నిన్నే అనుసరిస్తానయ్యా, ఎందుకంటే ఆయన నిత్యం అనేటువంటి వాడు కాబట్టి నిత్యం మనం ప్రభువాన్ని మనం అనుసరించాలా, అది మన ద్వారా ప్రభువారు కోరేది. చూడండి యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం చూడండి. గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోను, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. అనగా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, కనుక నిత్యం నిలిచేటువంటి వాడు దేవుడు. ఆ రాజ్యం నిత్యం ఉండేది, నిరంతరం ఉండేది, సదాకాలం ఉండేది. ఆ రాజ్యంలో సదాకాలం ఉండాలంటే ఏం చేయాలి? వాక్యని నిత్యము ఏం చేయాల? అనుసరించాల. అదేవిధంగా కీర్తనకారు అన్నాడు 1944లో, దేవా నీ ధర్మశాస్త్రమును లేకపోతే నీ వాక్యాన్ని నిత్యము ఏం చేస్తారంట? అనుసరించాలా మనం నిత్యం ఉండాలంటే. అది ఎవరు చూస్తున్నారన్నా, తగ్గడో బుక్కడో ఉన్నత కాలం తినకపోతే, త్రాగకపోతే, తిరగకపోతే, అనుభవించకపోతే ఏం చేయి? చేయకపోతే ఇంకెప్పుడు బ్రదర్ చేయి? దానికి ఒక స్థలం ఉంది, దానికి ఒక ప్రదేశం ఉంది, దాని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక లేకపోతే అగ్నిగుండం పాతలం ప్రలాపించే స్థలం ఉంది, వేదన కనిపించే స్థలం. ఆ స్థలానికి వెళ్ళకూడదని ప్రభువారు హెచ్చరించడానికి ఆయన పునుకున్నాడు. కనుక వైదొలిగి యాత్ర జీవితంలో ప్రభువా ఈరోజు నుంచి నేను నిత్యము నీ వాక్యాన్ని అనుసరిస్తానయ్యా, ఎందుకంటే నువ్వు నిత్యం ఉండేటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా నన్ను నువ్వు కొనుక్కున్నావు, నేను నీ చొత్తు. ఇట్లా నువ్వు తీర్మానం చేసుకుంటే ప్రభువా నీ విషయం ఆనందిస్తాడు ఆయన, ప్రభువా నీ విషయమై సంతోషించగలుగుతాడు ఆయన. ప్రతి కూడికల్లో ఒక తీర్మానం చేసుకుని మనం ఇంటికి వెళ్ళాలా. ఏదో వచ్చినమ్మా పోతేనమ్మా అనేటువంటిది కాదు. ఆరాధన వర్తమానములో, బలవర్తమానములో, చిరువర్తమానములో, లేకపోతే సువార్త కూడికలో, లేకపోతే స్త్రీల మీటింగ్లో, ఎక్కడైనా ఎప్పుడైనా కూడికలో కూర్చున్నప్పుడు ప్రభువా నాతో మాట్లాడవా అని ప్రార్థన చేసుకుని ప్రభు మాట్లాడే కొలది సంతోషంతో వెళ్ళేది మనం నేర్చుకోవాలా. ప్రభువా ఆనందించగలుగుతాడు. చూడండి మరొక మాట చూద్దాం, సామెతలు 21:21. చూడండి 21వ అధ్యాయం 21వ వచనం సామెతల గ్రంథం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఏమన్నాడు ఇక్కడ చూడండి, నీతిని కృపను అనుసరించేవాడు ఏం పొందుతాడంట? జీవాన్ని పొందుతాడు, అనగా నిత్యత్వాన్ని పొందుతాడు, లేకపోతే పరలోకాన్ని పొందుకుంటాడు. ఆ కన్నబట్టి దావీదేమన్నాడు 119:44లో, దేవా యెహోవా నిత్యమని ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తా. కనుక యాత్ర జీవితంలో నిత్యము దేని వాక్యాన్ని అనుసరిస్తే జీవాన్ని పొందుకుంటావు, అనగా వాక్యాన్ని అనుసరించకపోతే భిన్నమనేటువంటిది. బోధించే నేనైనా వినే మీరైనా జీవాన్ని అనగా నిత్య జీవాన్ని మనం పొందుకోలేం, వేరే స్థలం ఉంది, ఆ స్థలానికి వెళ్ళకూడదని ప్రభువారు బల దగ్గర రాకమునిపే మన వ్యక్తిగత జీవితాన్ని హెచ్చరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి. కనుక కింద ఏమన్నాడు చూడండి, అదే మాట, జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును, ఆర్టివాడు ఆ ఆర్టివాడు దానికి ఆశ్రయమైన కోడను పాడగూడును. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, అనగా జ్ఞానులు లేకపోతే లోక సంబంధమైన వారు, భౌతికమైనటువంటి వారు, అనగా లోకాన్ని మనుషులని లోక కార్యాలని ఆశ్రయించేటువంటి వారుగా వెంటనే అవి పడిపోయేవిగా పతనమైపోయేవిగా ఉన్నాయి. ప్రభువాన్ని ఆశ్రయిస్తే, ప్రభువాన్ని వెంబడిస్తే, ప్రభువాన్ని అనుసరిస్తే అనగా నిరంతరం నిత్యత్వంలో సదాకాలం ప్రభుత్వం మనం ఉండగలుగుతాం. అది మధ్యాహ్నం ప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది. మన దగ్గరికి రాకమునిపే మనల్ని మనం పరీక్షించుకుందాం, వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామా, అనగా వాక్యం మీద మనం ఆధారపడుతున్నామా, వాక్యానికి అంతరంగంలో మనం స్థానం ఇచ్చినామా. దేవుడు అనగా నమ్మకమైన వాడు, ఆయన తన పిల్లలు ఏమాత్రం కూడా పోగొట్టుకోడు, దూరమవుతుంటే చూసి ఏమాత్రం కూడా ఆయన సహించలేడు. ఏదో విధానంలో సమకూర్చుకోవడానికి ప్రభువారు ఇష్టపడుతుంటాడు. ఎంత మంచి దేవుడు చూడండి. కనుక యాత్ర జీవితంలో ప్రియులారా, నిత్యము మనం దేవుని యొక్క
వాక్యాన్ని మనం అనుసరించాలి. ఎందుకంటే ఆ నిత్యము ఉండేటువంటి వాడు, నిరంతరం ఉండేటువంటి వాడు ఆయన, మారిన మార్పు చెందిన దేవుడు. అట్లా నిరంతరము నిత్యం అనుసరిస్తే అనగా మనం జీవాన్ని మనం పొందుకుంటాం, నిత్యత్వాన్ని సంపాదించుకుంటాం. ఆదివారం కనపడి ఆదివారం ఆదివారం వరదం చేసి అనగా ఆ 5-6 దినాలన్నీ కూడా లోకానికి బ్రతుకుతే నీలాంటి బ్రతికేటువంటి వారు చాలా వేస్ట్. మరి ఎవరైనా కానీ ఏ స్థలంలో పనిచేస్తున్నా, లేకపోతే నువ్వు ఏ స్థలానికి పనికి వెళ్ళినా, లేకపోతే నీ దగ్గరికి ఎవరు వచ్చినా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా, నీ జీవితంలో ప్రభువారికి స్థానం లేకపోతే, ప్రభువారికి నువ్వు బ్రతకకపోతే నీ బ్రతకంతా కూడా వేస్టే. తన విషయమే ప్రభువారు ఏమాత్రం కూడా సంతోషించాడు, దానివల్ల ఏమాత్రం నువ్వు మేలు పొందలేవు. రెండవదిగా లోకం మొదలుతే వచ్చే శిక్ష చాలా భయంకరమైనటువంటిది. ఇది నాలో దేవుని ప్రజలు చాలామంది ఆదివారం కనపడతారు, మిగతా దినాలు ఎక్కడ పోతారు కూడా అస్సలు తెలియదు. సరే, ఏదో పనులు బాధ్యతలు డ్యూటీ విషయాలు మంచిదే, కానీ ప్రియుడా తమ్ముడ చెల్లెక్కయ్య ఏ స్థలంలో ఉన్నా ప్రభుకొరకై ప్రభు నిమిత్తమై ప్రభువాక్యాన్ని అనుసరిస్తూ జీవించగలిగి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని నీ రక్షణను కాపాడుకుంటే ప్రవస్థను ఎత్తబడతావు, లేకపోతే అది బహు భయంకర స్థితి. ఎవరు చూడకపోవచ్చు కాలేజీలో, లేకపోతే పనిచేస్తున్న స్థలాల్లో, లేకపోతే పొలంలో, లేకపోతే నువ్వు వెళ్ళిన స్థలంలో, కానీ పరమాంతర తన చూస్తున్నాడు. ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో ఉన్నావో, లేకపోతే నీ వైఖరి ఎలా ఉంచుదో, నీ బ్రతికే ఎలా ఉంచుదో పరవారు చూస్తున్నాడు. ఒక దినాన అంతా కూడా ఆయన చిట్ట తెరుస్తాడు, తల ఉంచుకోవాల్సింది వస్తుంది. ఏం చేయలేవు, ఏమి కూడా చేయలేవు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి సంభవించక మునిపే ప్రభా, ఈరోజు నుంచి నేను నీ వాక్యాన్ని అనుసరిస్తానయ్యా, నీ వాక్యం మీద నేను ఆధారపడుతున్నాయా, లోక స్థితిగతులు శరీర సంబంధ స్థితిగతులు నాకు వద్దయ్యా. ఎప్పుడైతే రీతిగా తీర్మానించుకుంటావో, ప్రార్థన చేసుకుంటావో ప్రభువారు నీ విషయమే సంతోషించగలుగుతాడు. మరొక మాట చదివి బల దగ్గరికి వద్దాం రండి. సామెతలు 28:14 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ఎవరంట ధన్యులు. ఏం కలిగి, నిత్యము భయము కలిగి ప్రవర్తించేటువంటి వాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేటువంటి వాడు ధన్యుడు, అనగా నిత్యము దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వాడు ధన్యుడు. అనగా నిత్యము దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వాడు దేన్ని పొందుకుంటాడంట, దేన్ని పొందుకుంటాడమ్మా, జీవాన్ని. సామెతలు 21:21 చూసినాయి కదా, ఏం పొందుకుంటాడు, జీవాన్ని పొందుకుంటున్నాడు. అనగా దేవునితో సదాకాలం ఉండేటువంటి భాగ్యము దేవుడు ఆ వ్యక్తిగా అనుగ్రహించగలుగుతాడు. యాత్ర జీవితంలో వాక్యాన్ని అనుసరించు. లోకస్తులు, అన్నిలు, లేకపోతే అధికారులు, లేకపోతే లోక ప్రజలు, లేకపోతే ఎరగని నీ కొలిక్షే, ఎరగని నీ బంధువులే, ఎరగని నీ భార్యనే, ఎరగని నీ భర్తనే, ఎరగని నీ పిల్లలే, ఎరగని నీ స్నేహితులే, ఎరగని నీ తల్లిదండ్రులే వాక్యానికి చేయదు. ప్రభువారు ఇష్టపడడు, వారు కన్నారు. అంతే, నీ కొరకు యేసుప్రభు రక్తాన్ని కార్చినాడు, రక్తాన్ని దారబోసినాడు, రక్తమిచ్చి కొనుక్కున్నాడు నిన్ను. ఆయన నీ విషయమే అనేది ఏంటంటే, నువ్వు నాదానవు, నువ్వు నావాడవు, కనుక నేను అనగా నీకు బోధించేటువంటిది, లేకపోతే నా వలే నా కొరకే నా వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే నువ్వు నాతో సదాకాలం ఉంటావు. మన ఆశ అంతే అదే కదా, మనం నమ్ముకునేది అంతే అదే, అందుకోసమే కదా అనగా ప్రభు నిమ్మడించింది, అందుకోసమే కదా. మంచిదే, ఏదో కొంతకాలం నడిస్తే చాలే అనుకునేటువంటిది కాదు, కొంతకాలం నడిస్తే చాలే అనుకునేటువంటిది కాదు. నీ గొంతులో చివరి ఊపిరినంత వరకు నడవాలా. ఒక 10 నిమిషాలు ఉంటే చచ్చిపోతాను అనేంతవరకు కూడా వాక్యానికి భిన్నంగా మాట్లాడకూడదు, వాక్యానికి భిన్నంగా జీవించకూడదు. అట్లా జీవించి చస్తేనే పరలోకానికి వెళ్ళేది. చచ్చేటప్పుడు కూడా కొంతమంది తిట్టి చస్తుంటారు. ఎందుకో మరి అట్లా కొంతమంది చూస్తున్నాను, దేవుని ప్రజలే ఎంత దుర్భాగ్య స్థితిగతులు చూడండి ప్రియులరా. దేవుని ప్రజలముగా పరిశుద్ధమైనటువంటి జీవితానికి మన యొక్క జీవితాన్ని అప్పగించుకోవాలి. మన ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన మలనం లేనివాడు, లోకం లేనివాడు, లోపం లేనివాడు ఆయన. ఆయన అనే మాట ఏంటంటే, నన్ను అనుసరించండి,
ఆయన అనుసరించిన వారు ఎవరైనా నష్టపోయినారా? ఆయన మీద ఆధారపడిన వారు ఎవరైనా కొరత కలిగిన వారుగా ఉన్నారా? ఆయన అమ్ముకున్న వారికి ఏదైనా లోకంలో కొరత ఉందా? ఎవరు కొరత లేదు. ఎవరు ఏమాత్రం నష్టపోయిన వారుగా లేరు. గొప్పవారైతే వచ్చినారు, రాజులైతే వచ్చినారు, మహానుభావులైతే వచ్చినారు, జ్ఞానవంతులైతే వచ్చినారు, ఉన్నతమైన వారైతే వచ్చినారు. కనుక యాత్ర జీవితంలో మన వాక్యాన్ని అనుసరించాలా, ప్రభుని అనుసరించాలా, ప్రభు ఏ కడుగు జాడలో నడుచుకోవాలా అనగా ఏం చెబుతున్నాడో, ఏం మాట్లాడమంటున్నాడో, ఏం చూడమంటున్నాడో, ఏం తినమంటున్నాడో, ఏం త్రాగమంటున్నాడో అనగా వాక్యానికి విధేయత చూపించి జీవించగలిగితే మనం మేలు పొందుతాం. మనం చూస్తున్నాం కదా బైబిల్ స్టడీలో ఆత్మ సంఘములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుడుగాక. విని పోతపోతా ఆ యొక్క డోర్కు తలగిపెట్టి వెళ్ళిపోవద్దు, హృదయంలో పెట్టుకోవాలా, జాగ్రత్తగా వినాలా, శ్రద్ధతో వినాలా, వాక్యాన్ని అనుసరించాలా. అప్పుడే మనం ఆత్మీయంగా వృద్ధి పొందుతాం. అనేకులకి అనగా మన ద్వారా మేలు కలుగుతుంది, అనేకులు మన ద్వారా దీవించబడతారు. అందుకోసమే ప్రభువారు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట చూద్దాం రండి. ఆ మాట చదివి మనం బల దగ్గరికి వద్దాం. 119 కీర్తన 44 వచనం అందరు కలిసి చదువుకుందాం. ఈ వచనాన్ని అందరు కలిసి చదువుకుందాం. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించుదును. చూడండి, నిరంతరం అంట, తర్వాత నిత్యం అంట. ధర్మశాస్త్రం అంటే వాక్యమే, వాక్యం అంటే దేవుడే. అనగా నిన్నే నేను అనుసరిస్తా. కనుక ఈ మధ్యాహ్న కాలంలో బరిలో పాలు పొందక మునిపే మనకు కూడా ప్రభు నా జీవిత యాత్రలో లోకం మొదలైనంత వరకు నువ్వు వచ్చేంత వరకు నీ వాక్యాన్ని నేను అనుసరిస్తానయ్యా అని తీర్మానం చేసుకున్న వారు వాళ్ళ దగ్గరకు వస్తారు. రండి ప్రార్థన చేద్దాం. భవనగా వాళ్ళు మనం వాక్య విలువలో పరీక్షించుకుందాం. బలలో పాలు పొందక మునుపు వాళ్ళందించే సహోదరులు వాళ్ళ దగ్గరికి రండి. ప్రభునేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రెట్నెత్తుకొని కృతాక్షులు చెల్లించి దాన్ని విడిచి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయమని చెప్పింది. మా పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కరుణించి మాటలు దయచూపించి గత 9 మాసాలు మీ అస్తాలలో భద్రపరుచుకొని ప్రేమించి మరొక మాసము మొదటి ప్రభుదినము ఆరాధించగలిగితే మీ స్తోత్రములు. తిరిగి నీ బల దగ్గరికి రావటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రములు. కీర్తన కాడ అంటాడు, నిరంతరము నిత్యముని ధర్మశాస్త్రమును అనుసరించేదను. ఎందుకంటే గడ్డి ఎండిపోను, పువ్వు వాడిపోను, మన దేవుని వాక్యము నిత్యము నిలుచు. ప్రభువా, నిరంతరం ఉండేటువంటి దేవుడవని ఎరిగిన కన్నును బట్టి అనుసరించేది నేర్చుకున్నాడు. కనుక నీ ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చినారు. యాత్ర జీవితంలో ఎరిగినటువంటి వారమైన మేము, నీ రక్తం చేత కొన్నబొన్న వారమైనటువంటి మేము కూడా మా పితరుల వలె నీ వాక్యాన్ని అనుసరించేది మాకు నేర్పించు. అది ఏదో ఒక్కరోజు రెండు రోజులు కాదు, మా యాత్ర జీవితం అంతా కూడా లోకం మొదలైనంత వరకు మీరు వచ్చేంత వరకు మా పరమతండ్రి వాక్యాన్ని అనుసరించేది మాకు నేర్పించు. లోకాన్ని కాదు, లోక కారణాలు కాదు, భౌతికమైనటువంటివి కాదు, మనుషులను కాదు, నిన్ను అనుసరించేది మాకు నేర్పించు. అనేకసార్లు ఇంటికి వస్తున్నటువంటి వారమైన మేము నిన్ను అనుసరించలేని వారముగా ఉన్నాం. లోకాన్ని అనుసరిస్తున్నాం, మనుషులను అనుసరిస్తున్నాం, లోక పద్ధతులను అనుసరిస్తున్నాం. ప్రభువా, కరుణించవా, క్షమించవా, నీ రక్తాన్ని మా మీద పోయేవా,
నీ నిబంధన రక్త కిందికి తీసుకొని మమ్మల్ని తండ్రి యోగ్యులుగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నిత్యము నీ వాక్యం అనుసరించేటువంటి వారు ధన్యులోని రాయబడి తనకి యాత్ర జీవితంలో నిత్యము నీ వాక్యాన్ని అనుసరిస్తూ నిత్యము భయం కలిగి జీవించినట్లు మీ కృపను అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వాక్య వెలుగులో పరీక్షించుకునేటువంటి వారు మీ కుడి హస్తాన్ని మాకెత్తి చూపించండి. మీ దగ్గరికి సహోదరులు మరి బల్ల తీసుకొస్తారు. మీతో వారందరూ కూడా మరి ప్రార్థన పూర్వకంగా మౌనంగా ఉండటానికి మరి ప్రయత్నం చేయండి. దయచేసి మీ హస్తాన్ని ఎత్తి చూపించండి. సహోదరులు మీ దగ్గర తీసుకొస్తారు. గమనించి చూడండి. మీ దగ్గరికి పాత్ర వచ్చినప్పుడు గమనించి చూసి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని పాత్ర రక్తబలన కృత నిబంధన దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకే దీనిని చేయమని చెప్పాను. మా పరమ తండ్రి, వెలలో పాలు పొందటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి మీ శరీరమును మీ రక్తమునకు సాదృశ్యం రసములు కూడా పాలు పొందినట్లు మీ కృపను మాకు అనుగ్రహించి నీ శరీరము తిని నీ రక్తము త్రాగువాడే నిరంతరము జీవించునని ప్రభా మీ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అలాంటి కృపను మాకు అనుగ్రహింపచేసి సహాయపడమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరలో పాలు పొందిన వారు దయచేసి ఆయన రక్తానికి సాదృశ్యం రసములు కూడా పాలు పొందినట్లు మీ హస్తాన్ని మాకు కనుపన్నట్టు చూడండి. సహోదరులు మీ దగ్గరికి మరి పాత్ర తీసుకొస్తారు. మీతో వారందరూ కూడా మౌనంగా ప్రార్థనలో ఉండండి.
వచ్చి సహోదరులు మీ దగ్గరికి పాదాలు తీసుకొస్తారు. గమనించి మరి తీసుకోండి. ప్రేమగల తండ్రి యేసు ప్రభువారి నామమున స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. మహాదేవుడువు, పరిశుద్ధుడువు, అద్వితీయ సత్యదేవుడువు, నిరంతరం ఉన్నవాడువు, ఆదింతం లేని దేవుడువు, కృపా సత్య సంపూర్ణ కట్టినటువంటి దేవుడువు. మా కొరకై మా నిమిత్తమై కలవరలో మీ రక్తమంతు కూడా కాచి మీరు చనిపోయి సమాధిచ్చేబడి తిరిగి లేచిన దేవుడుగా ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన విడుదల విమోచన బట్టి స్తోత్రములు. మా ఆత్మీయ క్షేమ కొరకై ప్రభా, సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, దైవదాసులు, పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు, ఇరుతులుగా నియామక కూడికలు, ఇటన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచినటువంటి దినాల్లో మీ కృపాక్షేమములు మాకు అనుగ్రహింపచేసి మీ హస్తాల్లో భద్రపరుచుకొని కరుణించి, దయచూయించి, కాపాడి, పోషించి, సంరక్షించి, ప్రతి విధమైనటువంటి కీడోపాన్ని తప్పించి మరొక నూతన మాసం అంత మాత్రమే కాకుండా ఈ మాసంలో మొదటి పర్వదినాన నీ ప్రేమగా నేను ఆరాధించిన కొరకై, ఇంట్లోనికి రావటానికి ఇచ్చిన కృపంతర కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నా. మా పరలోకపు తండ్రి, మీ కనికరము గొప్పది, శాశ్వతమైనది, మారిన మార్పు చెందినది. ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా బిడ్డలను క్షేమ కొరకై వాళ్ళ దగ్గర తలవంచి వారి యొక్క క్షేమ కొరకై ప్రార్థిస్తుండగా మీ అపారమైనటువంటి కృప కనికరము చేత మా బిడ్డలను నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. కీర్తనకాడు దావీదు వలే మా యాత్రంతటిలో కూడా నిరంతరము నిత్యము మేము నీ వాక్యమును అనుసరించేది మాకు నేర్పించు. మా పరలోకపు తండ్రి, మేము నీ వాక్యమును అనుసరించగలుగుతూ మేము జీవాన్ని పొందుకుంటాం, నిరంతరము నిత్యత్వంలో ఉంటాం. అలాంటి ఉన్నతమైన కృపను మేము పొందుకోవాలని ప్రభువా మీరు హెచ్చరిస్తూ వచ్చారు. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎట్లా ఒరేబులో చేయబడిన నీ బిడ్డలందరి బట్టి మీకు వందనాలు. కుటుంబాలతో నేను సేవిస్తున్న వారందరి బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రేమగల తండ్రి, మీ మహా కనికరాన్ని పొందుకొని ఇంతవరకు కూడా బాధలో, దుఃఖంలో, వేదనలో, పోరాటంలో, సమస్యల్లో, ఆకలి దెబ్బలో, తిరస్కారాల్లో నేను ఎంబడిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నా. వారికి దేవుడిగా, తండ్రిగా, ప్రభుగా, రాజుగా ఉండి మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అంత మాత్రమే కాకుండా అల్లూరు నుంచి వస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, అజయన్న వారి కుటుంబము, ఆర్థిక నే ప్రభువ, మీ దాసుడు శాంత్ కుమార్ అన్న, నిర్మలక్క వారి బిడ్డలు, తిరిగి అక్కడ సహోదరుడు శ్రీధరు, తిరిగి మా ప్రేమగల మా తండ్రి దీపన గల నుంచి వస్తున్న వెంకటేశులు అంకులు, లక్ష్మాంటి వారి పిల్లలు, మా పరలోకపు తండ్రి తరతురం చూస్తున్న రాజన్న అక్క వారి పిల్లలు, కృపమక్క వీణమ్మ సంబత్ వారి పిల్లలు, తండ్రి మా బిడ్డలను దీవించండి, బలపరిచి వారిని ఆరోగ్యవంతులుగా చేయండి, వరకలు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తిరిగి పాతకోటను చూస్తున్నటువంటి దాసలు, నిర్మలక శేఖరన్న వారి పిల్లల బట్టి మీకు వందనాలు. బలపరచండి జుంగమ్మక్క, మధుమక్క వారిని కూడా కనికరించి నీ కాపుతులు ఉంచుకోనండి. స్తోత్రంలో చెల్లిస్తున్నాము నాయన. మా ప్రేమగల మా పరలోకపు తండ్రి, విజయమెనుకులు ఆంటీ వారి పిల్లల బట్టి వందనాలు. ప్రకాశమన్న జ్యోతి కను బట్టి వందనాలు. బలయితులు ఉండగా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రేమగల మా పరలోకపు తండ్రి, స్తోత్రములు కనికరించు. ఈ దాస్తులు శారాశిస్తారు, తను కూడా బలపరచము. హరితికినే ప్రభువా, బలవరుణం చూస్తున్న సంతోషమక తన కుటుంబాన్ని బలపరచము. తిరువి శివకుమార్ అన్న, తిరువత మాంటి ప్రభువా నూతనంగా వస్తున్నారు, మీ కారం జరిగించు వారి జీవితాల్లో. తమ్ముడు సాగరు, శిరీష కుమార్ని బట్టి మీ కొందనా చెల్లిస్తున్నాం. నీ దాసలు పుల్లమ్మక్క వారి పిల్లలు నిన్ను సేవించినట్లు చేయండి. అక్కడ తబితక్క, స్వర్ణక్క వారిని కూడా
మీరే కనికరించవలసినగా ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నమ్మదగిన దేవుడిగా మీరున్నారు. నీ కొందనాలు, మీ కార్యాలు గొప్పవి, మారని మార్పు చెందినవి ప్రభువా. ఈ మాసమంతటిలో కూడా మీ కనికరాన్ని మేము కోరుతున్నాం, మీ దయని మేము కోరుతున్నాం. స్తోత్రములు జీవిగల మా పరలోకపు తండ్రి, దాసుడు భూషణం అన్నాక వారి పిల్లలను దీవించము, రాజు తన భవిష్యత్తులు మీ దయ చూపించము. స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి ఎంతో నిరాజన్న వారి పిల్లలు బట్టి మీ కొందనాలు. వీడ చిన్న బిడ్డ హాస్టల్లో ఉంది, కనికరించి నీ కాపుదలు ఉంచుకో. తిరిగి సామేలన్న, సురేష్ అన్న, చంద్రన్న వారి పిల్లలను బట్టి మీకు కొందనాలు. లక్నోలో సుధాకర్ ఉన్నాడు, కనికరించము. వారి తల్లి తండ్రికి రక్షణ అనుగ్రహించము. మీ అపారమైనటువంటి కృపణమే కోరుతున్నాం. ఆ ప్రేమగల మా పరలోకపు తండ్రి, స్తోత్రములు. వారి నీలో స్వామి అన్నాక వారి పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచండి. నేను నిరంతరం సేవించినట్లు చేయండి. మా పరలోకపు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నా. తిరిగి మా ప్రభాయసు మన ఆంటీ తన కర తీర్చము, మన పెన్షన్ ఆగిపోయింది, అధికారులతో మాట్లాడము. మీ అపారమైన కృప చేత నింపండి, జయకని కనికరించండి. ప్రభా, నేను సేవిస్తూ ఇంట్లో ఆరాధన చేస్తున్నాగా, మీ కృప చేత వారిని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. తమ్ముడు ఆట ప్రవీణ్, సహోదరి మధుప్రియ వారి పిల్లలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి. డేగలను దర్శించండి. డొనాల్డ్ను కనికరించి ఎవరి కాలంలో ఉన్నాడు కృప చూపించు. తల్లిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రేమగల తండ్రి, స్తోత్రములు. మాదేవా, విదాసు విజయ్ కుమార్ అన్న, కమలక్క వారి పిల్లలను జ్ఞాపకం చేసుకుని బలపరచు. విరిపికమ్మ, భవిష్యత్తులు మీ అపారమైనటువంటి కృపను అనుగ్రహించము. తమ్ముడు స్టేపని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా చింగల మా పరలోకపు తండ్రి, ప్రసాదనాలతో వికత కవితమను పరిచి వందన చెల్లిస్తున్నా. కవిత మాస్టర్లో ఉంది, కృప చూపించు, బలపరచు. రాజరవనసునక తండ్రి, సుధమ్మ పెరిగి చంద్రను బట్టి మీ కొందనాలు దర్శించండి. ఇంట్లో కనపడేటువంటి వారిగా చేయి. వందనా చెల్లిస్తుంటున్నాం. బ్రతికినే ప్రతాపన్న ప్రకాశం అక్కను బలపరచండి. నిన్ను సేవించినట్లు చేయండి. వరక్కలు తీర్చండి. వారి పిల్లలను కూడా దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా పరలోకపు తండ్రి, యాత్ర జీవితంలో వారు నిన్ను ఎరిగి నీ కొరకు బ్రతుకున్నట్లు చేయండి. ఆశ్రు సలమనన్న జీవమక్క వారి పిల్లల బట్టి మీ కొందనాలు. మరి సురేష్ ఉచితమైతే మరి కొంత కోచింగ్ వలన తలస్తున్నాడు. మీ అపారమైనటువంటి కృపను అనుగ్రహింపచేసి ద్వారం తెరవండి. వీటి భవిష్యత్తులో మీ దయ చూపించండి. మరి స్టడీలో మీ అపారమైనటువంటి కృపను కోరుతున్నాం. మా ప్రేమగల మా పరలోకపు తండ్రి, స్తోత్రములు కనికరించండి. జీవగల మా దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఆంధ్రైనాక వారి పిల్లలను జ్ఞాపకం చేసుకునండి. రాహుల్ ఢిల్లీ ప్రాంతంలో ఉన్నాడు, కనికరించు. జాస్వా కూడా ఆ ప్రాంతంలో చదువుతున్నాడు, కనికరించవలసిందిగా. ఇసాకు తను కూడా కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రేమగల తండ్రి, స్తోత్రములు. కృప చూపించండి దేవా. వందనా చెల్లిస్తుంచడం. నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీటువంటి ప్రేమ అది ఎంతైనా కూడా నమ్మకమైనటువంటిది. మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా, మీరు అనుగ్రహించినటువంటి రక్షణ, విడుదల, విమోచన, పాప క్షమాపణ చాలా గొప్పది. కనుక నీ ప్రజలని మీరు బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ఈ రీతిగా జీవుల తండ్రి, దాసుడు దేవ సహాయమన్న తిరిగి ఇస్తారక వారికి ఇచ్చిన పిల్లలు బట్టి మీకు వందనాలు. తమ్ముడి ఫ్రామికి రక్షణ అనుగ్రహించు. స్టడీలో మీ దయ చూపించు. వర్ణమ భవిష్యత్తులో మీ కృపను మీకు కోరుతున్నాం. మా పరలోకపు తండ్రి, కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తిరిగి సరోజన కాక ప్రేమగల తండ్రి, కుమార్తెని కుమారుని కనికరించము అన్న బలితుల నుంచి మీరు అనుగ్రహింపజేసినటువంటి ఆరోగ్యం బట్టి మీకు వందనాలు. మా ప్రేమగల మా పరలోకపు తండ్రి, వరక్కలు తీర్చండి. ఖాళీగా ఉన్నారు ప్రభా, చితమైతే ద్వారం తెరవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృప చూపించు. జింగుల మా పరలోకపు తండ్రి, సహోదరి ఇంద్ర శిస్తరు కనికరించు. తల్లిని చెల్లెమ్మను ప్రభా, ఆదు కక్కరు తీర్చి మంచి ఆరోగ్యం వారికి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ దాసాలు వెంకటమ్మ అక్కని కనికరించు. అరితిగిన అక్కగారు వస్తున్నారు, తనడలు కూడా మీ దయచూపించు. వారి పిల్లలను జ్ఞాపకం చేసుకుని మా పరలోకపు తండ్రి, ఆదిలక్ష్మ అక్కను వారి పిల్లలను కనికరించి నీ కాపుదలు ఉంచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేమంతరు కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. దాసుడు రాజన్న రాణి కాంతి చిన్నవాడు జాసు ఉండబట్టి మీకు కొందనాలు.
బలపరచు. చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు, దీవించండి, వరక్కరు తీర్చండి. మరి తల్లిగారు భరేతులు ఉన్నారు, కనికరించి ఆరోగ్యం అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. మా ప్రేమగల మా పరలోకపు తండ్రి, విదాసుడు పేదరంకులు మరి తినే మార్తాంజీని కనికరించము. ప్రభా, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు కొందనాలు. చక్కగా కాలు సెట్టెట్ కాగినట్లు కావాల్సిన కృప తెచ్చి సంఘమని ప్రజలందరూ ప్రార్థిస్తున్నారు. కృప చూపించు, వరక్కరు తీర్చు. ప్రభా, మీరే ఆదుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నా. ఆదమనక్క వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. మీ దాసులు సేవకురాలు ఇస్తే రక్క వారి పిల్లల బట్టి మీరు కొందనాలు. బలహీతలు ఉంది, కనికరించు ప్రభా, ఆదుకు అక్కరు తీర్చు. వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి స్టడీడలా భవిష్యత్తుడలా మీ చిత్తం నెరవేర్చుకో. మీ అపారమైనటువంటి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. మా ప్రేమగల మా పరలోకపు తండ్రి యేసు ప్రభా, మీ పాదను కొందనాలు. మీ దాసుడు యోహానన్న వాగ్యమక్క వారికి ఇచ్చిన పిల్లల బట్టి మీకు కొందనాలు. వారిలో మీరు కలిగినటువంటి దేశం నెరవేర్చుకో. మీ పని కొరకే వారు పిలువన్నారు. మీ కారణ గొప్పవి. మీరేమి చేసినప్పటికీ నీ పొరపాటు చేసేటువంటి దేవుడు ఒక మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. మా పరలోకపు తండ్రి కనికరించు. నీటిలో కనపడుతున్న మా బిడ్డల క్షేమ కొరకై మీ దాసులుగా మొరపెడుతున్నాయిగా. కృపలో జ్ఞాపకం చేసుకొని మా బిడ్డలను మీరు బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రేమగల మా పరలోకపు తండ్రి, తిరిగి నీ దాసాలు కలవతక్కగాను బట్టి మీకు కొందనాలు. రాధికమ్మను సదాకను బట్టి మీ స్తోత్రములు. మరి గత మంగళవారం రాసినటువంటి పరీక్షలు మరి పాస్ కావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు కొందనాలు. రాధికమ్మ జీవితంలో చేసిన మేలు బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. అట్లనే వారు మామగారు కూడా కొంత బలహీతులు ఉన్నారని విన్నాం. కనికరించి మంచి ఆరోగ్యం అనుకరింపచ్చి సంతానము దయచేయి. తిరిగి తండ్రి రోదాస నయసమాక రత్న కుమారి సహోదరి వసంత వారి అక్క గారు వారిని కనికరించు. వారిలో మీ దయచుంచి వారి సంతోషాన్ని అధికము చేయండి. స్తోత్రములు చెల్లిస్తున్నాం. సామిలన్న వేరొక్క వారి పిల్లల్ని కనికరించండి, ఆరోగ్యవంతులుగా చేయండి. ఇంట్లో కుటుంబంతో వారు కనపడినట్లు చేయండి. సహోదరి సారస్వతని జ్ఞాపకం చేసుకున్నాడు. మీ ప్రేమ కొరకై స్తోత్రము చెల్లిస్తున్నా. విజయభాస్కరణ సహోదరి డోర్తి సిస్టర్ వారి పిల్లలను బట్టి మీకు కొందనాలు. వాళ్ళ తల్లి రత్నాన్ని కనికరించు. తమ్ముడు ఖాళీగా ఉన్నాడు, తనడలా మీ దయ చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వారిలా మీ చిత్తం ఏమైందో నెరవేర్చుకోనండి. జీవుల మా పరలోకపు తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృప చూపించు. అరతికనే మనిషి అన్న మలికాక వారి పిల్లల బట్టి మీకు కొందనాలు. బలపరచు, ఆత్మీయంగా వర్తిల్లింపచ్చి. నీంట్లో కనపడే కొలది నీ కొరకు నీ నిమిత్తమే బ్రతికినట్లు వచ్చి మా ప్రేమగల తండ్రి స్తోత్రములు. మరేకని కనికరించు, మంచి ఆరోగ్యము దయచి. ప్రభా, మీ దయ చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. విదాసుడు వెంకటయ్య నిర్మలకను బట్టి మీకు కొందనాలు. వారి స్థలంలో మరి బోరు వేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. చిత్తమైతే చక్కగా వారికి కావలసినటువంటి నీరు పన్నట్లు చేయి. వారి ప్రయాస వృధా కాకున్నట్లు చేయి. వారి ముగ్గురి కుమారులను దర్శించి వారి కాలంలో ఉన్నారు. నీ కాడు కింది రాగున్నట్లు చేయి. నేను ఎరిగేటువంటి వారిగా చేయి. ప్రభువా, లోకం నుండి, షాపు నుంచి, పాపు నుంచి విడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. సహోదరి సర్వసతకను అన్నను కుమార్తెని కనికరించండి. నీ కృపను మేము కోరుతున్నాం. మా ప్రేమగల తండ్రి స్తోత్రములు కనికరించండి. మా దేవా, చివరి దినాల్లో ఉండగా మీ అపారమైనటువంటి కృప మా బిడ్డలలో మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నా సుదరగిన రత్నకను బట్టి వందనాలు. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు. క్రైసమును వారితికిన విజయమును సామెలు బట్టి మీకు వందలా చెల్లిస్తుంటున్నాం. మరి ఉచితమైతే మరి విజయవాడకు రేపు ఉదయకాలం వెళుతున్నారు. మరి నీటు మహాప్రభా కొచ్చింగ్ కొరకై సామెను తీసుకెళ్తున్నారు. కనికరించు. మీ అపారమైన కృప చేత అతను మీరు నింపండి. మీ దయచేత నింపవలసిందిగా ప్రాన్ చేస్తున్నాం. మా పరలోకపు తండ్రి, వాతావరణము, ప్రజలు, ఆ ప్రాంతము మీ దయచూయించు. వీళ్ళని జ్ఞాపకం చేసుకో. సాయిని కనికరించు. అట్లా మా బిడ్డలు ఎంతమంది అయితే ఎరిగిన వారు మాకు మేము తెలియని మాకు తెలియనటువంటి వారు వెళ్తున్నారో వారందరినీ కనికరించు. ఆయా కాలేజీలో చదువుతున్నారు, తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి నిమిత్తం కృప చూపించు. లేదేమ ఎడలా కూడా మీ చిత్తం మీద నెరవేర్చుకు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా బిడ్డల యొక్క ప్రయాస వృధా కాకుండా చేయి ప్రభువా. తాను దినాల్లో వారు ఉన్నత స్థితిలోనికి రాగున్నట్లు చేయి. మీ కొందరు చెల్లిస్తుంటున్నా. స్తోత్రములు కనికరించు. తిరిగి దాసుడు టైటస్ అన్న చేతకను బట్టి మీకు కొందనాలు. చిన్నవాడు పాలు బట్టి మీకు కొందనాలు. వీళ్ళు కట్టుబడుతుంది, అక్కడ తీర్చము. హేనమను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. తను కూడా గద్ది నాలుగు సమ రాసింది. మీ అపారమైనటువంటి కృప ఏమైంది నెరవేర్చుకో. చక్కటి ఆలోచన జ్ఞానం అనుగ్రహింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తిరిగి శాంతకుమార్ అన్న కుమారులు కుమార్తె వారి స్టడీ ఇడలా మీ చిత్తం నెరవేర్చుకో. వారి ప్రయాస వృధా కాకుండా
ఆవిడలందరినీ మీ ఆస్థానానికి అప్పగిస్తున్నాం. ఇందులోకి వారి పిల్లలు కూడా దూరప్రాంతంలో ఉన్నారు, కనికరించు. ఎవరి కాలంలో బిడలోని కాడు కింద రాకున్నట్లు చే. మా పరమ తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ ఉన్నతమైనటువంటిది మారిన మార్పు చెందిన ప్రభు స్తోత్రములు. తెల్లరి మరి యొక్క రవేనా వారి పిల్లలని జ్ఞాపకం చేసుకుని బలపరచము. నీ ఇంట్లో పరిచర్య చేసేవారికి వచ్చి నీ కొరకు బ్రతుకున్నట్లు వారిని సిద్ధపరచము. స్తోత్రము చెల్లిస్తున్నాం. అయితే నేను ఆశేసాక తండ్రి ఆనందు తన వారికి ఇచ్చిన వాడు భావన బట్టి మీకు కొందనాలు. కనికరించు కొందనా చెల్లిస్తున్నాం. చుంకన్న మరే యొక్క వారి పిల్లడు బట్టి మీకు కొందనాలు. వీడ గది దినాల్లో బలితులు ఉంటూ వచ్చింది, కనికరించినారు. ఇచ్చిన ఆరోగ్యంగా బట్టి మీకు కొందనా చెల్లిస్తున్నాం. దేవం సన్నాక కుమార్తె వారి పిల్లలు బట్టి మీ స్తోత్రములు దీవించండి, బలపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి. మీ కొందనా చెల్లిస్తున్నాం. ఆ ప్రేమగల తండ్రి స్తోత్రములు కృప చూపించు. కుమార్ యొక్క మరి తినే తండ్రి ఎలిషమాంచిని కనికరించు. తన కుమారుని దర్శించండి. తిరిగి సమకూర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. హరి తినే సుధాకరణ మంజులక కుమార్తె వసంత గర్భవతిగా ఉంది. సుకుమార్ దినాల కొరకై సిద్ధపరచు, వరకర తీర్చు. ప్రభా మీరే ఆదుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. జనన్న మాణిక్యమక కుమార్తెను వచ్చి మీ కొందనాలు. భవిష్యత్ దృష్టిలో మీ దయ చూపించండి. కొందనాలు చెల్లిస్తున్నాం. అట్ల నీటిలో కనపడుతున్న ప్రతి కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నారు. తమ్ముడు జరిమేను కనికరించము. హరితికినే ప్రభా ప్రవీణ్ కనికరించము. వారి మిసేస్ కూడా గర్భవతిగా ఉంది. దిన సుఖమైన దినాల కొరకే సిద్ధపరచు. మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పరలోకపు తండ్రి నూతనంగా ఇంకెవరైతే ఈ దినం ఇంట్లో కనపడుతున్నారో జ్ఞాపకం చేసుకో. రెండంతల దీవుల చేత వారు నింపండి, వనక్కర్లు తీర్చండి, వారి కుటుంబాలను కట్టండి. ఏ విషయంలో నిస్సందారంలో దుఃఖిస్తున్నారు, రోధిస్తున్నారు, నీ వైపు చూస్తున్నారు, నీ మీద ఆధారపడుతున్నారు, వరక్ర తీర్చబడినగాక, వారి కుటుంబంలో సమాధానం అనుగ్రహించబడినగాక. అట్లా మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకునేది. మా పరలోకపు తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇది అసలు మీరిని సులోమిని అరితనే సద్వికిని నానని అరితే సతీష్ని కనికరించండి. ఈ ఉన్నతమైన పనిలో ఉండగా అంచెలంచెలుగా ఈ ఉన్నతమైన పని ఇంకా అధికంగా చేయనట్లు చేయి. వాళ్ళు నిన్ను కనికరించు. వదిలిని వారు ఆ సమయంలో ఇంటికి వస్తున్నారు. వారికి చక్కటి వాక్యం అందించినట్లు ప్రభా అభిషేకించి మీరు వాడుకునేది. మనుషుల్ని చేతగాని వారిని, జ్ఞానము లేని వారిని ప్రభా ప్రజలని వారు నీ రక్తం చేత కొండబన్నవారు, విమోచించబన్నవారు సంఘమనేది దయతో జ్ఞాపకం చేసుకునండి. మా పరలోకపు తండ్రి మెలకువ ఆలోచన దైవ సంబంధమైన జ్ఞానం అనుగ్రహింపచేయండి. మీ దయను కోరుతున్న స్తోత్రములు. నా కుటుంబానికి ప్రభా రక్షణ అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తల్లి బలీయతలో ఉంది, చిత్తమైతే ముర్చి నివాకును పంపి బాగు చేయండి. స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇల్లు కట్టబడుతుంది, ఎరుగుదురు కనికరించండి. మీ అనాదేశం కలుపు నెరవేర్చుకో. దైవదాసన గృహమిడలా మీ కొందనా చెల్లిస్తున్నాం. సందర్శకుల పరిచర్యను కూడా దీవించండి. లైవ్లో ఇస్తున్నటువంటి పరిచర్య, అనుదిన దైవ ప్రేమ పరిచర్య, యూట్యూబ్లో ఆ సమయాల్లో వాక్య కోడికలు అనేకలు విని మేలు పొందినట్లు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. చిత్తమైతే నవంబరు 6-7 తారీఖులో మరి ప్రత్యేకమైన కోడికలు కలిగి ఉండాలని ఆలోచిస్తున్నాం. ఆ కోడికలకి మరి అబ్రాహ్మణ రావాలని తలుస్తున్నాం. చిత్తమైతే ప్రభువా మీరు ద్వారం తెరవండి. సంఘక్షేమ కొరకై అనేకల రక్షణార్థమై అనేకులు తిరిగి సమకూర్చబడే నిమిత్తమై ప్రభువా కృపలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని, మా దేశ ప్రజలను కనికరించు. మా దేశ నాయకులను కనికరించు. ప్రభువా చక్కటి పరిపాలన వారు పరిపాలించినట్టు కృప దయచేయి. ఎబ్రూ అనుబంధ సంఘాలను కనికరించండి. మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలితలు ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. దయచేసి యెరూషలేముని జ్ఞాపకం చేసుకునండి. చక్కటి దైవదాసుని అనుగ్రహించండి. మీ ప్రజలు అక్కర కొలది కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేమగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు మీరెంతైనా కూడా కృపావాచులు లేడు దేవుడు. మీకు మాస్తులు చెల్లిస్తున్నాం. అట్లా మా బిడ్డలను మరొకసారి మీ స్థలకు అప్పగిస్తున్నాం స్తోత్రములు. మరి చివరి వర్తమానం అయిన వెంటనే సంగముగా నీ నామాన్ని ఊరేగిస్తూ సువార్తకు వెళ్ళటానికి కూడా కావాల్సినటువంటి కృపను దయచేయవలసిందిగా ప్లాన్ చేస్తున్నాం. మరి ఈ నెల 21 తారీఖున మరి మౌంటైన్ చర్చిలో సహోదరులు కూడుకుందని వారు ప్రార్థన సాయం కోరుతూ అక్కడ కూడా వచ్చేటువంటి సహోదరిని మరి దైవదాసాలని అనేక లెక్క రక్షణార్థమై బలపరిచి మీరు వాడుకోనండి. గడిచిన శనివారం ఈ దినం అనేక స్థలాల్లో మరి ప్రత్యేకమైనటువంటి యవనస్తులకు కూడికలు జరుగుతూ వచ్చినాయి. నిల్వనని దాసులను కూడా మీరు వాడుకునే కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేక మంది జీవితాల్లో రక్షణకారం జరిగించండి. ప్రాణదినాల్లో మా ప్రదేశంలో, మా ప్రాంతంలో, ఓరేబులో మేము కూడా మరి యవనస్తుల కూడికలు, మరి ప్రత్యేకమైన కూడికలు, వివిఎస్లు మేము కలిగి ఉండటానికి మీ కృప దయచేయి. మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ గొప్పది, ఉన్నతమైనటువంటిది తండ్రి. కనికరించు. గత దినాల్లో ఆయా కరోనా స్థితిగతులను బట్టి మేము అనేకమైనటువంటి కోడికలు కోల్పోతూ వచ్చినాం.
చితువైతే ప్రభా మాకు ద్వారం తెరవండి, కృప చూపించండి. మరి ఈ దినాల్లో చూస్తే ఈ డెంగ్యూ జ్వరాలు ఎక్కువ అయిపోయినాయి, బిడ్డలు చాలా సతమత పడుతున్నారు. కనికరించండి తండ్రి, ఆదుకొనండి. డాక్టర్స్ని కూడా మీ ఆదరణ పెట్టుకునండి. జ్ఞానంతో పోల్చనిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లా మాకు ఇచ్చిన కృపంతరి కొరకై స్తోత్రములు చెల్లిస్తూ మీ దయల స్థలకు అప్పగించుకుంటూ మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన అంత మాత్రమే కాకుండా నీ దాసాలు ప్రేమిల యొక్క కొరకే ప్రార్థన చేస్తున్నాం. వరక గారు కృపమక్క అచ్చంపేటలో ఉంది, చాలా బలహీతలో ఉంది. తనతో మాట్లాడుతూ వచ్చినాం, కనికరించండి. మీరే ముచ్చి నీ వాక్కును పంపి బాగు చేయండి ప్రభా. మీ కనికరించి చూపించండి తన ఎడల. సహోదరి లలిత శిస్తరు, వారి భర్త గారు, వారి పిల్లలు దీవించినట్లు వారి ఎడల మీ కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సహోదరి ప్రమోదిని కూడా ఇచ్చిన మంచి ఆరోగ్యం కొరకే నీకు వందనాలు. రుచికలక్కను కూడా కనికరించి వరకృతి ఇచ్చి వారి సంతోషాన్ని అధికము చేయండి. వారి తినే భాగ్యాంటి, వారి తినే రుతమక్క తిరిగి ఇచ్చినవాడు, వారిని కూడా కనికరించండి. జాకోబన్న, ప్రతి సులోమక్క, సువార్తమాక, వారి పిల్లలు బట్టి మీకు కొందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ కొరకై స్తోత్రములు. మా బిడ్డలని జ్ఞాపకం చేస్తూ వచ్చిన మీకు కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి బలపరచండి, మీ ప్రేమను వారు రుచించినట్లు వచ్చి మీకు కొందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువా మీ దాసులట్నాకను కనికరించము. చిన్నవాడు సామెలు జ్ఞాపకం చేసుకో. మీ పారమైనటువంటి కృపాతనడల అనుగ్రహింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకో. కొందనాలు చెల్లిస్తూ ఎంతైనా కూడా మీరు నమ్మదగినటువంటి దేవుడు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నెహ్రూ నగర్లో ఉన్నటువంటి అకారు, వారి పిల్లలు, తిరిగి రఘునాథ రెడ్డి, వారి కుటుంబము ప్రభా దీవించబడినట్లు వచ్చి మీ కొందనాలు. మీ ప్రేమ అధికమైనటువంటిది, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అట్లా ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. లేచి నిల్చుండి, మళ్ళీ బలి పనులు వాడుకుందాం. బలి బలే మాట భయంకరు మాట బైబుళ్ళు మాట యేసు మాట బలి బలే మాట భయంకరు మాట బైబుల్ మాట యేసు మాట నా జీవితాయన నిజీవితాయన మరువాని మాట యేసు మాట నా జీవితాయన నిజీవితాయన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబులు మాట యేసు మాట. కూర్చోండి దయచేసి. చివరిగా యెషయా గ్రంథము 40, యెషయా గ్రంథము 51 అధ్యాయం. యెషయా గ్రంథము 51 అధ్యాయం మరి మొదటి వచనము 2 వచనాన్ని మనం కలిసి చదువుకుందాము. యెషయా గ్రంథము 51 మొదటి వచనము 2 వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వేదుకుచుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండి నుండి చెక్కబడుతురో దాన్ని ఆలోచించు, మీరు ఏ గుంట నుండి త్రవబడుతురో దాన్ని ఆలోచించు. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడు, మిమ్మను కనిన సారాను ఆలోచించుడు. అతడు ఒంటరై ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశ్రవదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని. ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం తల మీద ముసుగేసుకోవాలి మా సహోదరులు. ప్రేమగల తండ్రి, పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధించగలుగుతూ మీ తిరిగి బలల దగ్గరికి రాగలుగుతూ మీ చివరిగా
మీ ఆశీర్వాదముల కొరకై మనం సిద్ధపరచుము. అది మాత్రమే కాకుండా దాసుడు డానియేలు తన కుమారుడికి మరి బుధవారం కొద్దిగా సర్జరీ ఉంది, ప్రార్థన సాయం కోరినారు. వరాలు కూడా మీ అనాథ సంకల్పం నెరవేర్చుకో, డాక్టర్లకు అవసరమైన ఆలోచన అనుగ్రహింప చేయము. ప్రభువా మీరే ధైర్యపరచము, అక్కడ తీర్చము, మీకు మా ఆస్తులు చెల్లిస్తున్నాం. అట్లా ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు, కనుకరించి నీ వాక్కును పంపి ముట్టి మీరు స్వస్థత వారికి కనుకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. మా పరమ తండ్రి కనుకరించు, ఇట్లా మాకు కనుకరించిన అనుకూలత కొరకై నీ కొందనాలు. మరి మారుతున్న గురించి వస్తున్నటువంటి సుగుణక ఆనందమక వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోనండి, బలపరిచి వారి కుటుంబాలను దీవించి నీ కొరకు నీ నిమిత్తమై వారు బ్రతుకున్నట్లు సిద్ధపరచండి. బలహీనుని కనికరించి ప్రభా కొద్ది మాటల చేత మామూలు జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి దయచేసి. మనము 119 కీర్తన 44లో కూడా ఒక మాట చూస్తున్నాం. ఏ మాట చూస్తూ వచ్చినాము? అమ్మా నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. ఈ 51 యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, 51 యెషయా గ్రంథము 3వ వచనం, నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా నా మాట వినండి. ఇక్కడేమన్నాడు? నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా. కనుక నీతిని అనుసరించేవారుగా ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో చూస్తూ వచ్చినాం. ఈ సామెతలు 21:21లో ఏమొస్తుందంటే మనకి జీవాన్ని మనం పొందుకుంటాం, అనగా నిత్యత్వాన్ని మనం పొందుకుంటాం. అనగా అది ఏదో ఒక్కరోజు రెండు రోజులు అనుసరించేటువంటిది కాదు. ఆదివారం వస్తే చాలులే, మిగతా దినాలన్నీ నావేలే అనుకోకూడదు. దావీదు ఏమన్నాడు? నిత్యం అన్నాడు, తర్వాత నిరంతరం అన్నాడు. ఎందు నిమిత్తమై? అనగా గడ్డి ఎండిపోను దాని పువ్వు రాలిపోను మన దేవుని వాక్యము, అనగా నిరంతరం నిత్యం ఉండేది. అది ఎరిగినాడు ఆ కానబట్టే, నేను నిత్యము నిరంతరము ఎల్లప్పుడు ఎల్లవేళలా నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తా అనేటువంటి తన జీవితంలో మనం చూస్తూ వచ్చినాం. అట్లా మనకు కూడా అనగా నిత్యము నిరంతరము దేవుని వాక్యాన్ని అనుసరించగలిగితే అనగా పొందేటువంటి దీవులు చాలా ఉన్నాయి. అట్లా మనకి ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆ మాట చూడండి, యెషయా గ్రంథం 51:2, నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి, అంతే కదా, మీరు ఏ గుంట నుండి త్రోవబడితురో దాన్ని ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన శారాను ఆలోచించుడి, ఆతుడు ఒంటరి ఉండగా నేను అతనిని పిలిచి తిని ఏం చేసినాడంట, ఆశీర్వదించి తిని. ఎందుకు దేవుడు అనగా ఈ సమయం ఈ సందర్భంలో అబ్రహాముని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఇతను కూడా తన యాత్ర జీవితంలో నిత్యము నిరంతరము దేవుని వాక్యాన్ని లేకపోతే దేవుణ్ణి లేకపోతే ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడే. తనకు కూడా ఎన్నో పరిస్థితులు అనగా ఎదురైతే వచ్చినాయి, ఏమాత్రం కూడా అనగా భిన్నంగా జీవించిన వాడు కాడు. అఖాను వడ్డి అనగా నిన్నను కూడా అనగా అబ్రహాము వలె ప్రభువారు దీవించాలని ఆయన ఆశించినట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక ఎట్లా మనల్ని ప్రభువారు దీవించగలుగుతాడు, ఎట్లా ప్రభువారములు దిలింప చేయగలుగుతాడు, ఎట్లా ప్రభువారములు ఆశ్రయించగలుగుతాడు? ఊరికి ప్రవింటికి వచ్చిపోతే సరిపోతుందా? అనుసరించాలా? వచ్చే కొలది వినే కొలది లేకపోతే ప్రభువారు మనతో మాట్లాడే కొలది అనగా వాక్యాన్ని అనుసరించేటువంటిది మనం నేర్చుకునగలిగితే ఎంతను కూడా మనం మేలు పొందగలుగుతాం, ఎంతను కూడా మనం మేలు పొందగలుగుతాం. ఇక్కడ మనం ఒక మాట చూద్దాం. ఏమాట చూద్దాము? చూడండి, 51 రెండులో ఏం రాబడింది, మీరు ఏ బండ నుండి అనగా చెక్కబన్నారో. మనం చూస్తాం కదా మొదటి కొరింథీయుల రాష్ట్రపత్రిక 10వ అధ్యాయంలో ఏం చూస్తాం మనము, చూడండి,
ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం. ఒక మాట మొదటి కొరింథీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం తీసిన వారు చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది రాగిరి. ఆ బండ ఎవరంట? క్రీస్తే. మనం ఆరాధన ఉత్తమాలను చూస్తూ వచ్చిన మనకి ప్రకటన 5:9లో ఆ క్రీస్తే తన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేసినాడు? కొన్నాడు. అనగా కొనబడిన వారమైన మనము ఆయన ఉద్దేశం ఏంటిదంటే ఆయన యాత్ర జీవితంలో నిత్యము నిరంతరము దావీదు వలె అబ్రహాము వలె మనం అనుసరించాలని మనల ప్రభువారు ఆశించేటువంటి వాడుగా ఉన్నాడు. అనగా అనుసరించగలది, వెంబడించగలది అరిదిగా లేకపోతే దావీదుని ఎంత వృద్ధి పొందింపజేస్తూ వచ్చినాడో, లేకపోతే అబ్రహాము ఎంతగా దేవుడు ఆశ్రయించి వచ్చినాడో, అట్లా మనల్ని కూడా ప్రభువారు దీవించడానికి ఆయన సముద్రటువంటిది మనం మర్చిపోకూడదు. యాత్ర జీవితంలో ప్రవింటికి వచ్చే కొలది చూడండి. ఇక్కడ ఒక మాట, యేషగ్రంథం 51వ అధ్యాయం, యేషగ్రంథం 51వ అధ్యాయం చూడండి 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన షారాను ఆలోచించుడి, మీరు ఒంటరి అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచిదిని ఏం చేస్తుండ అతన్ని ఆస్వాదించిదిని. ఇక్కడ పైన ఒక మాట చూసినాం బండ, కింద ఒక మాట ఏం చూసినాము? కింద ఒక మాట 3 లైన్ 4 లైన్లు అనుకుంటా. ఆ ఫోన్ ఏది జాగ్రత్త పెట్టుకోండి. బండ తర్వాత ఏంటిది? గుంట. ఒక భక్తుడు అంటాడు బండ యేసుప్రభువారు అంట, గుంట అబ్రహం అంట. గుంట ఎవరు? అబ్రహం. అనగా మనమందరం ఎవరుమి? ఎవరు మనము? అబ్రహం యొక్క సంతానమే. అబ్రహం ద్వారా మనమందరం దీవించుకున్నాం. అబ్రహం ఎంతగానో దేవునికి విధేత చూపించినాడు, ఎంతగా లోబడినాడు, ఎంతగా భయభక్తులకి జీవించినాడు, ఎంతగా ఆయన మాట విన్నాడు, ఆ కన్నబడి దేవుడు అబ్రహాముని అంతగా దీవించినాడు. మనం ఆయన వల్లే ఎంతగా దీనవాక్యానికి విధేత చూపిస్తామో, ఎంతగా దీనవాక్యానికి భయపడతామో, ఎంతగా దీనవాక్యానికి అంతరంగంలో స్థానం ఇస్తామో, మన పితృను ఆశ్రయించే దేవుడే మనల్ని కూడా ఆశ్రయించడానికి ఆయన సముద్రటువంటి మాట ఈ మధ్యాహ్నం మనం మర్చిపోకూడదు. దేవుడు అంతగా దీవించాడు అబ్రహాముని. ఆ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఎట్లా ఆశ్రయించబడినాయి? అబ్రహం ద్వారానే. శారమ్మకు పుట్టిన వారందరినీ, తర్వాత ఆగరుకు పుట్టిన వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరి ద్వారా? అబ్రహం ద్వారానే. అబ్రహము దేవునికి ఎవరు? ఆయన స్నేహితుడు. అబ్రహము దేవునికి స్నేహితుడు. అఖాన వడ్డీ ఆయనను వడ్డి ఎంతగా దీవులండి భూమి మీద. ఎందు నిమిత్తమై ఆ రీతిగా దేవుడు దీవించినాడు, ఆ రీతిగా ఆస్వాదించినాడు. రండి ఒక మాట చూద్దాము. ఆది కాండం 22వ అధ్యాయం చూడండి మొదటి వచనం 2వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకొక్కడైనా నీ కుమార్ని, అనగా నీవు ప్రేమించి సాగును తీసుకొని మొరియా దేశమునికి వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒక్కదాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివాళ్ళ ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. అబ్రహాము ఎవరండి? దేవుని మాట వినేటువంటి వాడు. అలాగే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి చేసేటువంటి వాడు, దేవునికి లోబడేటువంటి వాడు. ఆ కాను వచ్చే దేవుడు అబ్రహాముని అంతగా దీవించినాడు. అసలు మనం ప్రభుమాట వింటామా? ప్రభుమాట వింటామా మనము? కానీ మనకు దీవెనలు కావాలా? మనం దీవించబడాలా? మన పిల్లలు దీవించబడాలా? ఎట్లా దీవించబడతాం? ఎట్లా అనగా మన తర్వాత మన పిల్లలు దీవించబడతారు? అబ్రహం చూడండి, అనగా మారు మాట్లాడలే,
లేక లేక వృద్ధావదేశంలో అనగా దేవుడు కుమారుని ఇచ్చినాడు. ఆ కుమారునే అనగా నేను చూపించేటువంటి పర్వతాల్లో ఒక్కదాని మీద వాడిని తీసుకెళ్ళి మారు మాట్లాడకుండా వాని బలర్పించున్నాడు. వేరే మాట మాట్లాడలే, నువ్వు ఒకటి తీసుకురా నీతో మాట్లాడతా, మాట్లాడిన తర్వాత ఆ సంగతి శుద్ధములే అని అనలే, డైరెక్ట్గా మాట్లాడినాడు. అనగా నువ్వు తీసుకురా నువ్వు ప్రేమించేటువంటి ఇస్సాకుని. ఏ మాట్లాడకుండా పనివారిని, కట్టెలని, అనగా లేకపోతే కత్తిని, లేకపోతే నిప్పుని, ఇవన్నీ తీసుకుని పోయినాడు. దేవుడు తను చెప్పిన చోటికి వెళ్ళాను. వాహ్, ఎంత మంచి మాట అండి. ఎప్పుడైతే ఈ రీతిగా వాక్యాన్ని అనుసరించగలుగుతామో, ఎప్పుడైతే ఈ రీతిగా దేవుని అనుసరించగలుగుతామో, ఎప్పుడైతే ఈ రీతిగా వాక్యానికి ఏదైతే చూపిస్తామో, ఎప్పుడైతే వాక్యానికి భయపడతామో, అబ్రహామును దీవించిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఊరికి ప్రభువా నన్ను దీవించయ్యా, నా యొక్క పిల్లలను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా అంటే దీవుల చేత అనగా మనము నింపబడలేం. వాక్యానికి విధేయత చూపించే నేర్చుకోవాలా, వాక్యాన్ని అనుసరించేది నేర్చుకోవాలా. దేవుడు తప్పక దీవిస్తాడు. చూడండి, అబ్రహం మారు మాట్లాడలే. ఏమన్నా న్యాయమైన ప్రభువా, ఏదో లేకలేక కుమారాన్ని గ్రహించినావు, మళ్ళా కుమారుడు తీసుకెళ్ళి నేనే నా చేతులతో వాని బలి వాళ్ళనా. శారమ్మకి చెప్తే ఏమంటుంది ఆమె? లోకానికి చెప్తే ఏమంటారు? మనుషులు వింటే ఏమనుకుంటారు? అలాంటిది ఏమి కూడా అబ్రహం తలంచలేదు. మాట్లాడినాడు, చిత్తం మహాప్రభ అన్నాడు. ఇసాక్ దగ్గరికి వచ్చినాడు. ఇసాక్ బాగా ఆడుకుంటున్నాడు. యవన ప్రాయంలో ఉన్నాడు. దగ్గరికి వచ్చినాడు, పిలిచినాడు. ఎక్కడికి డాడీ అంటే, మనం బలర్పించడానికి వెళ్ళాలా, వెళ్దాంరా. అట్టనా బలర్పించాలంటే తెలుసు ఇసాక్కి ఏమర్పిస్తారు బల దినాల్లో. ఏదో ఒక పోటీలను, లేకపోతే ఏదో ఒక మేకను, లేకపోతే ఏదో ఒక గొరెబిలను వధించేటువంటి వారు. అదే అనుకున్నాడు ఇసాక్. సరే అన్నాడు. అనగా పనివాడు తీసుకున్నాడు, లేకపోతే కడలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు. అనగా దేవుని యొక్క ఉన్నతమైన పర్వతం వైపు వారి యొక్క ఆలోచన, వారి కళ్ళు, వారి నడక ఉంది. వేరేదే లేదు వారి జీవితాల్లో. తలంపు ఏంటంటే ప్రభువాక్యాన్ని అనుసరించేటువంటి వారికి వారి యొక్క గురంతా కూడా అనగా అనిత్యత్వం వైపే ఉంటుంది. దేని మీద ఉండదు వారికి. ఇంకా వాక్యం అనుసరించేటువంటి వారికి, వాక్యం విధేయత చూపించేవారికి, దేవుడు అంటే భయం భక్తి లేనటువంటి వారికి, వారి ఆలోచన, వారి దృష్టంతో కూడా అనగా ఆ నీతి రాజ్యం మీదనే ఉంటుంది. దేని గురించి వారు ఆలోచన చేయరు. అబ్రహాము ఇస్సాకులు అదే చేస్తున్నారు. పరో చెప్పినటువంటి స్థలానికి వెళుతున్నారు. పనివారు ఉన్నారు. మధ్యలోకి పోయిన తర్వాత ఇస్సాకు ఒక డౌట్ వచ్చింది. ఏమని? తండ్రి, అనగా కట్టెలు ఉన్నాయి అర్పించడానికి, లేకపోతే నరకటానికి కత్తి ఉంది, అంటించడానికి నిప్పు ఉంది, ఏం లేదు, ఆ గొరెబిల్ల లేదే. ఆయన కూడా ఏం సేకాలి అబ్రహం. చెప్తే ఏమనుకుంటాడు? లేక లేక ఇప్పుడు వచ్చింది మనకి ఇలాంటి డౌటు, కిందనని వచ్చింది బాగుండేది అని ఏమనుకోలేదు. ఒకే మాట అన్నాడు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. నిశ్చింతంగా ఉన్నాడు ఇసాక్ కూడా. ఈయన నిశ్చింతంగా ఉన్నాడు. పనివారు వాళ్ళతో వెళ్ళలే, పనివారు కిందనే ఉన్నారు, వాళ్ళిద్దరే వెళుతున్నారు. అబ్రహం దేవుని చిత్తాన్ని ఎరిగి సంపూర్ణంగా నెరవేర్చేటువంటి వాడు. ఎక్కడ కల్దీల దేశంలో ఉన్నాడు, విగ్రహారాధన చేసుకునేటువంటి వాడు, బొమ్మలు చేసుకుని అమ్ముకునేటువంటి వాడు. దేవుడు పిలిచినాడు, అన్ని వదిలిపెట్టేసి వచ్చినాడు. లోబో అన్నాడు, విదేశ చూపించినాడు, వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళమన్నాడు, వెళ్ళినాడు. అంచెలంచెలుగా తన జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు అంటే అన్ని ఆశీర్వాదాలు. అలాంటి ఆశీర్వాదాలు నువ్వు నేను ఎందుకు పొందుకొనకూడదు అని, నేను నా జీవితంలో ఎందుకు అలాంటి ఆశీర్వాదాలు పొందగలేకపోతున్నాం? అనేక దినాల తరబడి, సంవత్సరాల తరబడి రక్షించబడినప్పటికీ, ప్రవీణికి వస్తున్నప్పటికీ, ఆరాధిస్తున్నప్పటికీ దీవెనలు పొందలేకపోవడానికి కారణం వాక్యాన్ని అనుసరించలేకపోతున్నాం. దావీదు అన్నాడు, నేను నిత్యం నిరంతరం నీ వాక్యాన్ని అనుసరిస్తాను ప్రభువా. ఎలా నిత్యం భయం కలిగి అనగా జీవించగలిగితే, అనచితానికి లోబడగలిగితే, అనగా అబ్రహాముని లేకపోతే దావీదుని దీవించిన దేవుడే తప్పక నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన పిల్లలని దీవించడానికి అనే సముద్రం మాట మనం మర్చిపోకూడదు. మధ్యాహ్నం లోబడితే చాలు వాక్యానికి, విధేయత చూస్తే చాలు వాక్యానికి. వాక్యం అంటే భయం అంటే చాలు. ప్రభు మాట్లాడినప్పుడు, ప్రభు నేను ఉన్నానంటే చాలు, నిశ్చితమైన పక్షి నెరవేర్చబడను గాక అంటే చాలు. ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు.
ఇది నాలో అలాంటి ఇచ్చు లేకపోవడానికి కారణం ఏందో తెలుసా ప్రియులారా? వింటున్నాం కానీ అనుసరించలేకపోతున్నాం. తెలుసు, మనకు వాక్యం తెలుసు. భూమి మీద ఎబ్రోను సహవాసంలో ఉన్న వారికి వాక్యం తెలిసినట్టుకు ఎవరు తెలియదు. స్త్రీలకైనా పురుషులకైనా అంత వాక్యం తెలుసు, కానీ అనుసరించేది తెలియదు. చాలామంది అంటారు పిల్లికి చెట్టెక్కే తెలుసుండే కానీ దిగే తెలుసు తెలియదంట. అదేం చేస్తే దెబ్బను దుంగుతుంది, అది ఎక్కేదేమో బరబర ఎక్కుతుంది, దిగడానికి అనగా కష్టమైపోయి ఏం చేస్తుందంటే అనగా దుంకేస్తుంది. అట్లనే మనకు అనగా వాక్యం తెలుసు, బోధించేది తెలుసు, కానీ అనుసరించేది తెలియలేకపోతుంది. కనుకనే దీవించబడలేకపోతున్నాం. కనుక యాత్ర జీవితంలో తెలుసుకున్న వారముగా, ఎరిగిన వారముగా, విన్న వారముగా, వింటున్న వారముగా, బోధిస్తున్న వారముగా, ఆయన ప్రేమను గుర్తిరిగిన వారముగా, రక్షించమన్న వారముగా, కడగబన్న వారముగా, కొనబన్న వారముగా అనుసరించి నేర్చుకోవాలి మనం వాక్యాన్ని. అప్పుడే దేవుడు అబ్రహాము దీవించినట్టు మనల్ని దీవిస్తాడు. కనుక మొట్టమొదటిగా మనం ఏం చూసినాం వరం జీవితంలో, దేవుని మాట ఏమన్నాడంటే ఆయన దేవుని మాట విన్నాడు. చూడండి 12వ వచనం, అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమి చేయకము, నీకు ఒక్కడైన ఈ కుమార్ని నాకీయ వినదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. కనుక 2వది ఏంటంటే ఆయన వెనుకంజ వేసేటువంటి వాడు కాడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి అన్నమాట 12వ వచనంలో, నాకీయ నాకీయను వెనుక తీయాల, వెనుక తీసేటువంటి వాడు కాడు. ఎవరన్నా ఎవరన్నాడు కానీ, ఏదన్నాడు కానీ, ఏది చేయమన్నప్పటికీ చేసేటువంటి వాడు అబ్రహాం. అది 2వది, అనగా ఏమాత్రం కూడా వెనుకంజ వేసేటువంటి వాడు కాడు. నాగటి మీద చేయబట్టి వెనుకంజ వేసేవాడు నాకు పాత్రుడు కాడు. అనేకసార్లు వెనుకంజ వేస్తుంటాం, అయ్యో నేను జీవించలేనే, నేను బ్రతకలేనే, నేను వెంబడించలేనే, నేను అట్లా అనగా ఉండలేనే, ఎందుకు వచ్చిందిలే. కొంతమంది యవనస్తులు ఇంకా బాప్తిజం తీసుకోవడానికి కారణం అదే. యవనస్తులు ఉన్నారు ఇక్కడ, ఇంకా బాప్తిజం తీసుకున్న వారు ఉన్నారు, సహోదరులు కూడా కొంతమంది ఉన్నారు. ఏమో తెలుసా, నేను బ్రతకలేనట్లా, అబద్ధం ఆడకుండా లేను, సినిమా చూడకుండా ఉండలేను, బూతులు మాట్లాడకుండా ఉండలేను, అది చేయకుండా ఉండలేను, కనుకనే నేను తీసుకోను. అలాంటి వారు దేవుని రాజ్యాన్ని పాత్రలు కారు. దావీదు చిత్ర అబ్రహాము చిత్రం మనం ఏం చూస్తున్నామంటే నాకీయ వెనుక తీయలే. ఎవరిని? అనగా లేకలేకనేటువంటి కుమార్ని, అనగా ముద్దుల కుమార్ని, వృద్ధావదేశులు కలిగినటువంటి కుమార్ని దేవుని కీయటానికి ఏ మాత్రం కూడా వెనుకంజ వేయలే. ఎంత త్యాగం అండి! అలాంటి త్యాగం కలిగి జీవించగలిగితే ప్రభువారు తప్పక మన కుటుంబంలో దీవిస్తాడు. ఆయన అన్నిట్లో వెనుకంజనే, అన్నిట్లో వెనుక చూపడమే, అన్నిట్లో అనగా వెనుక తిరగడమే. క్రైస్తవ జీవిత యాత్రలో మనం అస్సలు వెనుకంజ వేయకూడదు. అది ఏదన్నా కానీ, అవి ఏ స్థితిగతులన్నా కానీ, ఎందుకంటే మన ప్రభువారు విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, కనికరించే దేవుడు, సంరక్షించే దేవుడు ఆయన. ఏమాత్రం కూడా పొరపాటు చేసే దేవుడు కాడాయన. ఎరిగినటువంటి వారమై మనం కూడా అబ్రహాం వల్లే, అనగా ఆయన మాట వినేటువంటి వారమై ప్రతి విషయంలో అనగా ముందంజి వేస్తూ రావాలి మనం. అప్పుడు ప్రభువారు దీవిస్తాడు. కనుక 3వది కూడా ఇక్కడే ఒక మాట చూస్తాం. ఏం చూస్తాం మనము చూడండి 12వ వచనంలోనే, వెనుక తీయక నీవు దేవునికి, ఎవరంటే అబ్రహాం దేవునికి భయపడేవాడు. నువ్వు దేవునికి భయపడేటువంటి వాడివి. కనుక దేవునికి భయపడుతున్నామా? వెనుకంజ వేయకుండా అనగా ప్రభుని వెంబడిస్తున్నామా? దేవుని మాట వినగలుగుతున్నామా? వినగలిగితే అబ్రహామును దీవించినట్లు మనల్ని దీవిస్తాడు. ఒంటరిగా ఉండగా నేను పిలిచిన, పెక్కుమందిగా నేను చేసిన, అబ్రహాం నేను ఆశీర్వదించిన, అబ్రహాం గురించి మీరు ఆలోచించండి. అబ్రహాంను ఆశ్రదించడం మళ్ళీ ఎందుకు ఆశ్రదించాడు? ఆశ్రదిస్తాడు. కనుక మాట వినాలా, వెనుకంజ వేయకుండా ముందుకెళ్తూ రావాలా. వస్తున్నటువంటి శ్రమల్లో, నిందల్లో, పోరాటంలో, ఆకలి దెబ్బలు, తిరస్కారాల్లో, అవమానాల్లో, లేకపోతే మరణ స్థితిగతుల్లో ఏమాత్రం వెనుకంజ వేయకుండా జీవించేటువంటి వారిని దేవుడు నిండారులుగా దీవించగలుగుతాడు. కనుక 3వదిగా ఏం కలిగి ఉండాలంట? భయం కలిగి ఉండాల. దేవుడు అంటే భయం. ఇది నాలో చాలామంది అనులకు భయం ఉంది. మన దేవుడు అంటే అనులకు చాలా భయం. మనకు భయం అలా
అసలు మనకు భయములే, ఏమవుతుందిలే ఏమవుతుందిలే ఏమవుతుందిలే. ఒక దినాన అవుతుంది, ఎవరు తప్పించలేరు నిన్ను. అట్లా అనుకోద్దు. దేవుడు దయగల దేవుడు, కృపాకాలంలో ఉన్నాం. కృప చూపిస్తున్నాడు ఆయన, దయ చూపిస్తున్నాడు ఆయన, నీడలా ఇంకా తన ప్రేమని చూపిస్తూనే ఉన్నాడు ఆయన అని చెప్పేసి నీ స్థానానికి బ్రతకడానికి ప్రయత్నం చేయొద్దు. పులుస్తా పెట్టేసాయి. ఇంకా శరీర సంబంధమైన వాటికి, లోక సంబంధమైన వాటికి, భౌతికమైన వాటికి, పాప సంబంధమైన వాటికి పులుస్తా పెట్టేస్తే నీ ఎడల ఆయన దయ చూపించగలుగుతాడు. లేకపోతే తమడా నష్టపోతావు. అబ్రహాము దీవించిన దేవుడే, మనల్ని కూడా దీవించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నట్టుగా చూస్తాం. 16వ వచనం చూడండి, 22వ అధ్యాయం 16వ వచనం. నీవు నీకొక్కడై ఉన్న నీ కుమార్ని వీయను తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఏం చేస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. చూడండి, నువ్వు ఈ కార్యం చేస్తున్నావు. ఏ కార్యం? నా మాట విన్నావు, నా గ్లోబ్ అన్నావు, నన్ను అనుసరించినావు, ఇదేదో చూపించినావు, భయం కలిగి భక్తి కలిగి జీవించినావు. ఆ కనబడి నేను నిన్ను ఏం చేస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. ఇలాంటి కార్యాలను జీవితం ఉంటే నేను దేవుడు దీవిస్తాడు. ఎలాంటి కార్యాలు? భయపడాలా, మన్నించండి. మొట్టమొదటిది ఏం చేయాలా? ఆయన మాట వినాలా. రెండోది అనగా వెనుక తీయకుండా ముందుకే వెళ్ళాలా ఆయన మాటకు లోబడి. కనుక మూడోది ఏం చేయాలా? భయము కలిగి జీవించాలా. ఆ కానబట్టి నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను దీవిస్తా. ఇలాంటి దీవుల చేత ప్రభువారు మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. చూడండి 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన. చూడండి, ఎవరి వలన? అబ్రహాము సంతానం వలన భూలోకములో జనములన్నీయు దీవించబడినాయి. అట్లా మనతో అనేకులు దీవించబడాలంటే మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలా. ఏమాత్రం కూడా యాత్ర అనగా విశ్వాస క్రైస్తవ జీవిత యాత్రలో వెనగంజ వేయకుండా జీవించాలో భయం కలిగి జీవించగలిగితే మనల్ని దీవిస్తాడు. మన తర్వాత మన పిల్లలని, మన మనల్ని బట్టి అనేకులను ప్రభు దీవిస్తాడు. అలాంటి దీవుల చేత ప్రభు వారు నింపాలని ఆశపడుతున్నాడు. ఎంత మంచిగా అమ్మా చూడండి, 22వ అధ్యాయం 18వ వచనము. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆస్వాదించబడునని ప్రమాణము చేసినాడంట దేవుడు. చూడండి, ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట అండి ప్రిల్లారా. ఇట్లా మన ద్వారా అనేకులు దీవించబడాలా, అనేకులు దీవించబడాలా. మన చేస్తున్న అనగా మనం పనిచేస్తున్న స్థలాల్లో, లేకపోతే మన కుటుంబంలో, మన సంఘంలో, లేకపోతే మన ప్రాంతంలో మన ద్వారా అనేకులు దీవెన కలగాలి, అనేకులు దీవించబడాలా. ఎట్లా? ఎప్పుడు? ఏ రీతిగా? వాక్యాన్ని నిత్యం అనుసరిస్తే, ఆయన మార్చిమించే వెనుకంజ వేయకుండా అనగా ప్రవకులకి జీవిస్తే, భయం కలిగి జీవిస్తే తప్పక ఆయన మనల్నే కాదు కానీ మన ద్వారా అనేకులైనా దీవించగలుగుతాడు. అది దేవుడు మన ద్వారా అని ఆశిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి. కనుక అతల జీవితంలో దేవుని ప్రజలుగా నిత్యం మనం ఏం చేయాలని ప్రభువారు కోరుతున్నాడు. నిత్యం ఏం చేయాలంట? మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలా. అది చూస్తూ వచ్చిన 119:44, అది చూస్తూ వచ్చిన 51 యేషయా గ్రంథం 1వ వచనం కూడా చూస్తూ వచ్చినాం. కనుక దేవుని ప్రజలముగా ఈ రీతిగా నిత్యము దేవుని వాక్యాన్ని అనుసరించే కొలది దేవుడిచ్చేటువంటి దీవులు చాలా గొప్పవి. సామెత గ్రంథం కూడా చూస్తూ వచ్చాం కదా, బలవర్తమానంలో చూడండి ఆ మాట, 21వ అధ్యాయం 21వ వచనం. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. చూడండి, నీతిని అనగా ధర్మశాస్త్రాన్ని, లేకపోతే వాక్యాన్ని నిరంతరం నిత్యం ఎల్లప్పుడూ ఎలవెలలా అనుసరించినటువంటి వారు దీవించబడతారు. అంత మాత్రమే కాకుండా వారు జీవాన్ని పొందుకుంటారు, అనగా నిత్యత్వాన్ని వారు పొందుకుంటారు, నిత్యత్వాన్ని పొందుకుంటారు. నీతి అంటే ఎవరండి? నీతి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నీతిని అనుసరించేటువంటి వారు, రెండవదిగా నీతిని అంగీకరించేటువంటి వారు కూడా నిత్యత్వాన్ని పొందుతారు. ఈ సమయంలో ప్రియుడ ఒక ప్రశ్న, నీతిని అంగీకరించినావా? యేసుక్రీస్తుని అంగీకరించినావా? ఆ నామది శ్వాసం ఇచ్చినావా? రక్తం మీద కడగబడినావా? పాపల నిమిత్తమే పశ్చాత్తాపన్నావా? లేకపోతే జీవాన్ని పొందుకోలేవు.
నువ్వు ఎరగకపోయినా అంగీకరించకపోయినా మార మనసు పొందకపోయినప్పటికీ నీకు కూడా ఈ 2021లో 9 మాసాలు నిన్ను ఆయన బధిస్తూ వచ్చినాడు, ప్రేమిస్తూ వచ్చినాడు, నీళ్ళ దయ చూస్తూ వచ్చినాడు. ఇంకా కళదన్ని అట్లనే వచ్చి వచ్చినట్లుగానే వెళ్ళిపోవద్దు నీ ఇంటికి. రేపు నీది కాదు, నీతిని అనుసరించు. నీతి యేసుక్రీస్తు ప్రభువా, ఆయన మన కొరికి లోకానికి వచ్చి ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు, స్థలం సిద్ధపరిచి మళ్ళా రాబోతున్నాడు. నీకు అన్నీ ఉన్నాయి, ఏది కొరత లేదు, సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, ఉద్యోగం ఉంది, ఆరోగ్యం ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, పిల్లలైంది, పిల్లలు అయినారు, ఏది కొరత లేకుండా సమృద్ధిగా ఉన్నావు. అయితే నీకొకటి కొదవగా ఉంది, అదేంటంటే ప్రభువును అంగీకరించకపోవడమే. అవేవి కూడా పరలోకం తీసుకెళ్ళావు. ఎవరైనా ఈ స్థలంలో ఉన్నటువంటి వారు కనుక నీతిని అనుసరిస్తే, నీతిని అంగీకరిస్తే, అనగా నీతి యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరిస్తే, ఆ నీతిగల రక్షకుడు, నీతిగల యేసుక్రీస్తు ప్రభువారు అనగా పరలోకానికి నిన్ను తీసుకెళ్తాడు. అంగీకరించకపోతే అనగా అపవాది శత్రువు నిన్ను అనగా నరకానికి ఈడ్చుకెళ్తాడు. అక్కడ 7 పళ్ళు కొరకుట ప్రలాపించిన దుఃఖకరమైనటువంటి స్థలం అది. ఆ స్థలానికి వెళ్ళకూడదని మధ్యాహ్నం ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. వాయిదా వేయొద్దు, హృదయాన్ని కఠినం చేసుకునవద్దు. అనగా నువ్వు ఉన్నటువంటి స్థలంలోనే దేవా నేను పాపి నన్ను కరుణించవా అంటే చాలు, ఈ పాపములకు ప్రాచిత్యం కలుగుతుంది. ప్రభువారు నేను క్షమించి పాడేస్తాడు, నీతిమంతుడిగా చేస్తాడు, నిర్దోషునిగా చేస్తాడు, నిష్కలంకునిగా చేస్తాడు. నీ పేరు తన గ్రంథంలో రాసుకుంటాడు. అప్పుడు సదాకాలం నిరంతరం నిత్యత్వంలో ఎల్లకాలం నుండగలుగుతావు. అలాంటి కృప ప్రభువారు నీకు అనుగ్రహించునిగాక. ప్రార్థన చేస్తాం, మోకరించండి. మోకరించండి. ప్రభువారు మనల్ని దీవించాలని ఆశిస్తున్నాడు కనుక మనం దీవించబడాలంటే మన జీవితంలో ప్రభువారికి ఒక 3 సంగతులు కనపడాల. ఆయన మాట వినేటువంటి వారముగా వెనుకంజ వేయకుండా జీవించాలి. 3వది భయం కలిగి జీవించాలి. అబ్రహామును దీవించిన దేవుడే మనల్ని కూడా దీవిస్తాడు. కనుక 10వ మాసం 1వ ప్రభు దినాన అతని జీవితంలో ప్రభువా నేను నీ మాట వింటానయ్యా, వెనుకంజ వేయకుండా నేను నీ కొరకే బ్రతుకుతానయ్యా, భయం కలిగి జీవిస్తానయ్యా, తీర్మానం చేసుకుంటే చాలు. ప్రభువారు నిన్ను దీవించడానికి ఆయన కూడా తీర్మానం చేసుకుంటాడు. 2వది ఎల్లవేళలా నీతిని అనుసరించేటువంటి వారు ధన్యులు. నీతిని అంగీకరించినటువంటి వారే అనగా నిత్యత్వంలో సదాకాలం ఉంటారు. ఇంకా ఇంతవరకు నీతిని అంగీకరించలేదా, అనగా యేసుక్రీస్తుని అంగీకరించలేదా, యాత్రికంగా వచ్చి వెళ్ళిపోతున్నావా? మా అమ్మ నాన్న విశ్వాసులేలే, చాలా 7 సంవత్సరాల తరువాత నాకు అనగా వాక్యం గురించి నాకు తెలుసులే అని చెప్పేసి వాయిదా వేస్తున్నావా? ప్రిల్లరా, వాయిదా వేయొద్దు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడేం సంభవిస్తుందో తెలియదు. కనుక యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉంటే, ఆయన అంగీకరించగలిగితే ఆయన ఇచ్చేటువంటి దీవెనలు చాలా గొప్పవి. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తునందు లేకపోతే శిక్ష ఉంది. ఆ శిక్షను తీసివేయట కొరక యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కొరక మన నిమిత్తమే కలవర రక్తమంతా కూడా కాచి ఆయన చనిపోయి సమాధి చేయబడికి లేచినాడు. కనుక మౌనంగా ప్రార్థన చేసుకోనండి. నువ్వు దీవించబడాలా, నీ జీవితంలో 3 కనపడాలా. నీకు రక్షణ కలగాల, పాపల నిమిత్తమే పశ్చాత్తాపడు, వాయిదా వేయొద్దు. దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ నీడలో ఉంది, వాయిదా వేయొద్దు. హృదయాన్ని కఠినం చేసుకునవద్దు. ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి, నీ నోరు తెరిచి ఒక్కసారి, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తం చేత కడగయ్యా అంటే చాలు. ఆ దయగల దేవుడు నీడలా దయ చూపిస్తాడు. ఆయన నిన్ను దాటిపోడు, ఆయన నిన్ను అత్తుకుంటాడు, నిన్ను ముద్దాడతాడు, నిన్ను కౌలగించుకుంటాడు. ఆయన నీ విషయమే సంతోషించగలుగుతాడు. నీ విషయమే పరలోకమంతా కూడా సంతోషిస్తుంది. నీ విషయమే వారు విందు చేసుకుంటారు. కనుక ప్రియుడా, ఎంతకాలం అట్లా? లోకం అగ్ని చేత కాల్చబడిపోతుంది, లోకమంతా కూడా లోకం మీద ఉగ్రత రాబోతుంది. కనుక ప్రభు రాకడ సమీపంగా ఉంది.
ప్రభుకు నీవు అంతరంగంలో స్థానమే భవనగా ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం పాటు. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి, తన్నాన్ని బట్టి స్తోత్రములు. బలవర్తమానములో చివరివర్తమానములో మేము నీతిని అనుసరించాలని, ఎల్లవేళలా నిత్యం నిరంతరం అనుసరించాలని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఎందుకంటే మీరు నిరంతరం ఉండే దేవుడు, నిత్యం ఉండే దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, మారుని మార్పు చెందిన దేవుడు. అట్లా దావీదు అనుసరిస్తూ వచ్చినాడు. మరి చివరివర్తమానములో అబ్రహాముని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. నిత్యము నిరంతరము ఎల్లవేళలా అనుసరించేటువంటి వాడుగా ఉన్న కానుని బట్టి దీవించబడుతూ వచ్చినాడు. ఆ ప్రభువ తన ద్వారా భూమి మీద ఉండేటువంటి ప్రజలందరూ కూడా దీవించబడుతున్నట్లుగా నీ లేఖనాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాయి. అట్లా మా ద్వారా కూడా అనేకలకి దీవెన కలగాలని మీరు ఆశిస్తున్నారు. మేము నీ మాట వింటూ వెనుకంజ వేయకుండా నీ కొరకు జీవించే వారంగా ఉంటే, బాహ్యములకి జీవించగలిగితే మేము దీవించబడతాం, మా ద్వారా అనేకులు దీవించబడతారని ప్రభువా మీరు హెచ్చరించినారు, కనికరించినాయన. అట్లా జీవించడం మీ కృప దయచేయి. ఎరిగిన వారి సమయంలో ఎవరైతే పాపల నిమిత్తమే పశ్చాత్తాపన్నారో వారిని మీరు కరుణించండి. వారి పేర్లు జీవగ్రంథంలో రాసుకోనండి. నిత్యమేమి కొరకే ప్రభువా వారిని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. కానీ యాత్ర జీవితంలో ఏమాత్రం కూడా లోకం వైపు, లోక స్థితిగతుల వైపు చూడకుండా నీవు చూస్తూ, నిన్ను ఎంబడిస్తూ, ఈ వాక్యాన్ని అనుసరిస్తూ, ఈ వాక్యాన్ని విధేయత చూపిస్తూ మా యాత్ర జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయపడమని అట్లా మీ దయలస్థలకు అప్పగిస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లేచి నిల్చుండి మరి పాట పాడుతాం. ఓకిచ్చిన వారు విడుదలిస్తారు. దయచేసి చివరి ప్రార్థన అయిన వెంటనే మనం సువార్తకి వెళ్తాం. సౌండ్ పెట్టు. దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. నీ స్వరము వినిపించు ప్రభు. వార్డు సంఖ్య 477. సౌండ్ పెట్టు. వార్డు సంఖ్య 477. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. కొత్త పాటల పుస్తకము 477, పాత పుస్తకము 737. సహోదరులు ఏమనొస్తున్నాయినా, ఆ మైక్ అంతా రెడీ చేయండి. మౌత్ బ్యాటరీ తీసుకెళ్ళి రెడీ చేయండి. మంచటి కొరకు నన్ను
వెళ్తాము మనము చివరి ప్రార్థన అయిన వెంటనే. దయచేసి ఈ విషయాన్ని గమనించండి, ఎవరు కూడా వీళ్ళకి వెళ్ళొద్దు. చెప్పినప్పటికీ వెళితే దానికి మేమేం చేయలేముగా. చెప్పినప్పుడు ఇంకొని వెళుతున్నామంటే నువ్వు మాట వినలేదని అర్థం. కనబడే దైవదాసుని మాట వినకపోతే కనబడిన దేవుని మాట ఎట్లా ఉంటావు నువ్వు? దేవుని పని కొరకు, సువార్త కొరకు నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి వెళ్ళి నీకు చెప్పడానికి రాకపోయినా చేయడానికి రాకపోయినా లైన్లో నిలబడి మోకరించి ఆమెన్ అంటే చాలు. దేవుడు నీ ప్రయాస, నీ ప్రార్థన దేవుడు విని నీకు ఒక దినాన ప్రతిఫలం ఇస్తాడు. దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రోత్సితమైతే మరి మన మధ్యలో తిరిగి మొదటి వారం కాబట్టి సహోదరులు కూడుకుంటుంది. గ్రామం నుంచి వచ్చిన వారికి, మరి టౌన్లో ఉన్నటువంటి వారికి అందరూ కూడా 3 గంటలకు ఆరంభిస్తే 4:30 కల్లా ముగించవచ్చు. మీరు వచ్చేది అనగా 3:30 కంటే వచ్చేది 4:30 అవుతుంది, 3:30-4 అవుతుంది. 3 గంటలకు రండి, ఒక అర్ధగంట పాటలు, 1 గంట వాక్యం ఉంటుంది, త్వరగా 4:30కే ముగించి పంపించేస్తారు. కొంతమంది నేను అక్కడ ఉంటే మీటింగ్ ఆకు అయిపోకముందు ఏమైనా ప్రార్థన చేయందా మేము పోతామని వస్తారు. కొంతమంది సహోదరులు ఒక అరగంట వాక్యం వినిపోతే క్షేమం కదా మీకు. ఇంకా దినాలన్నీ మీవే, మీ గ్రామాల పనికి వెళ్తారు. ఆదివారం మీ ఆత్మీయ క్షేమ కొరకే. దయచేసి గమనించండి, వాక్యం విని వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. సహోదరి కూడిక 3 గంటలకు ఉంటుంది, తిరిగి సాయంకాలము సువార్త కూడిక 6:30 ఉంటుంది, మంగళవారం యజమాములుగా సంఘ ప్రార్థన 6:30 ఉంటుంది, గురువారము యజమాములుగా 6:30 బైబిల్ స్టడీ ఉంటుంది, శుక్రవారం సహోదరి కూడిక 5:30 ఉంటుంది, శనివారం ఉదయం 7 నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన, తిరిగి ఆదివారం 10 గంటలకు ఆరాధన కొరకై మనము కూడి వస్తాం. వచ్చే ఆదివారం అంటే పరిచర్య సహోదరి మరి జయమక్క, తిరిగి ప్రకాశమన్న ప్రకాశమక్క. దయచేసి గమనించండి, జయమక్క ప్రకాశమక్క వీరిద్దరూ వంట పరిచర్య, గేటు పరిచర్య
మరి సహోదరుడు మరి దేవ సహాయం అన్న ఆర్టీసీ దయచేసి ఈ విషయాన్ని నాకు పెట్టుకోనండి. ప్రోత్సితమైతే మరి వచ్చే నెలలో మరి 6-7 తారీఖులో మరి ప్రత్యేకమైనటువంటి కూడికలు కలిగి ఉండాలని ఆలోచన చేస్తున్నాం. అనగా నవంబర్ 6 తారీఖు మరి సొలొమిది బర్త్డే సందర్భముగా ఆ రోజు తిరిగి ఆదివారం మరి అబ్రహామును పిలుచుకోవాలని చెప్పేసి ఆశ ఉంది. ప్రోత్సితమైతే అన్నగారు మన మధ్యకి రాగలినట్లు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఏంటంటే ఇలాంటి సందర్భాన్ని కొంత ఆధారం చేసుకొని ప్రజలకి వాక్యం వినిపించినటువంటి ఆశ ఆత్మీయంగా మేలు పొందుతారు, నూతనంగా వచ్చిన వారు రక్షించబడతానటువంటిది. దయచేసి ప్రభు సహాయపడినట్లు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. తిరిగి మరి రేపు అనగా సామెల్ దరిగిన కుమారుడు విజయవాడ వెళ్తున్నాడు. అక్కడ నీటు అనగా మరి కోచింగ్ కొరకై కావలసినటువంటి కృప ఆలోచన జ్ఞానము అక్కడ వాతావరణం అన్నీ కూడా చక్కగా ఉన్నట్లు కూడా ప్రార్థన చేయండి. ప్రోచితమైతే తమ్ముడు సురేష్ కూడా తను కూడా హైదరాబాద్కు వెళ్ళాలని తలస్తున్నాడు కోచింగ్ కొరకై. కావలసినటువంటి కృప వారికి దేవుడు అనుగ్రహించినట్లు కూడా దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేది. మంజులక్క కుమార్తె మరి వసంత గర్భవతిగా ఉంది. మరి సుఖముల దినాల కొరకై ప్రభువారు సిద్ధపరిచి కావలసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు తీర్చినట్లు కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మన ఎవరి బిడ్డలు ఉన్నారు వారిని కూడా ప్రభువారు కనుకరించి వారి భవిష్యత్తు విషయాల్లో స్టడీ విషయాలు కూడా కృప చూపించినట్లు. మరి రాధికమ్మ విషయమే ప్రార్థన చేస్తూ వచ్చినాము. గత మంగళవారం ఎగ్జామ్ అయిపోయింది. మరి ఎగ్జామ్లో దేవుడు మరి పాస్ చేస్తూ వచ్చినాడు. దేవుని స్తోత్రం. ఇట్లా మన బిడ్డలు అత్యధికమైన స్థితిలోనికి రావాలని మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ రాగలిగితే ప్రభువారు కృప చూపిస్తాడు. తిరిగి మరి మార్తమ్మ అంటే కూడా బలహీతలో ఉంది. ప్రభువారు కనికరించినట్లు కూడా దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి యశమన్న ఆంటీకి పింఛన్ రావట్లే. గత దినాలన్నీ కూడా ఇచ్చినారు. దాదాపు పోయిన నెల ఈ నెల రావట్లేదు. ప్రభు దయ చూపించినట్లు కూడా దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. తిరిగి మరి ప్రేమలీలక్క అక్కగారు వారి అక్కగారు కృపమ్మక్క గత దినాల్లో మన మా దగ్గరకు వచ్చింది. కానీ ఈ దినాల్లో ఆరోగ్యం బాగలేక చాలా బలహీతలు ఉంది. దయచేసి ఆ సహోదరిని కూడా కరుణించినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. మరి డానన్న కుమారుడికి కూడా మరి వచ్చే రేపు బుధవారం మరి చిన్న ఆపరేషన్ అని చెప్పేసి ఫోన్ చేసినాడు. మరి గత దినాల్లో కింద బడి యాక్సిడెంట్ అయింది కదా, అక్కడ ఒక రాడ్ వేసినారంట. అది రాడ్ చాలా నొప్పి వస్తుందంట. అది ఆపరేషన్ చేసి ఆ రాడ్ తీసేస్తారు. దయచేసి ప్రార్థన సాయం కోరినారు. మరి కన్నులు డానన్న కుమారుడికి మంగళవారం ఆపరేషన్ ఉంటుంది. దేవుడు కనికరించినట్లు కూడా దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన చేసి మా ప్రేమగల తండ్రి, మీ పాదములు కొందరు నా చెల్లిస్తున్నాం. మీ కనికి నాన్న బట్టి వందనాలు. మీ దయని బట్టి మీ స్తోత్రములు. మాకు ఇచ్చినటువంటి రక్షణ విడుదల విమోచన కొరకై స్తోత్రములు. పాపక్షేమం కొరకై నీ కొందనాలు తండ్రి. కనికి లేని వారం, నిరాకరించబడినవారం ఏమాత్రం కూడా మేము సరిపోం. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉండగా మామూలును మీరు కొనుక్కున్నారు, మీ రక్తం ఇచ్చి. కనుక నీ కొరకై నీ నిమిత్తమై నిత్యము భయం కలిగి నీ వాక్యం అనుసరిస్తూ మేము జీవించినట్లు మీ కృపను మాకు అనుగ్రహింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మీ బిడ్డలు ప్రయాసపడి చెమట వచ్చి కష్టపడి ప్రభా నీ ఇంటికి నీ భాగం తీసుకొచ్చినారు. వారిని దీవించండి, వారిని మీరు ఆశీర్వదించండి, వారు అక్రదించండి, వారి కుటుంబాల్లో సమృద్ధి అనుగ్రహించండి. మేలు కొరకై జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, మొదటి వారం కనుక నీ నామాన్ని ఊరేగిస్తూ మరి మేము ఎలా అయిన సులభమన ఇంటిలో వెళ్తున్నాయిగా మీ కృపను మాకు అనుగ్రహింపచేయండి. ఆ ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ మీ ఉన్నతమైనటువంటి ప్రేమ సందేశాన్ని అందించినట్లు ప్రభా మీరు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సువార్త ప్రకటించవలసిన భారం మా మీద మోపడుంది. సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటాడు. కనుక తండ్రి, సువార్తలో పాల్పొంది మీరిచ్చే దీవెన పొందుకున్నట్లు కావలసిన మీ కృపను అనుగ్రహింప చేయమని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్న సహవాసము చిరవచ్చిన వారికి నన్ను సేవించేవారందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం యుగ యుగములు తోడై ఉండునుగాక. ఆమేన్. సంతోషం సముద్రపు పైకి ఉప్పొంగి మిగయుచుండే నన్ను పిలచి ఎన్నో మేలు చేసెను నూతన జీవము సాగెను నన్ను పిలచి ఎన్నో మేలు చేసెను నూతన
జగన్ ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను చేసి గ్రామం వచ్చిన వారికి భోజన సాహసం ఏర్పాటు చేయబడింది. భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.